నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ట్రీ ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకి బాగా శుభ్రచేతులు ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మరి ఏ పార్టీ అధికారంలో రాబోతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి అనేక అనేక అంశాలు ఎల్బీ నగర్ శాసనసభ్యులు అయినటువంటి సుధీర్ రెడ్డి గారితో చర్చిద్దాం రెడ్డి గారు నమస్కారం నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ ఎల్బీ ఎల్బీనగర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు అండి ఫస్ట్ నుంచి కూడా అంటే ఎల్బీ నగర్ ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలు మేజర్ గా ఐదు ఉండేయండి మేజర్ సమస్యలు ఇక రోడ్డు డ్రైనేజ్ అయ్యి మైనర్ సమస్యలు రోజువారీ సమస్యలు ఈ కాలం కాలం ఉంటేనే ఉంటాయి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఆ సమస్యలు ఉంటూనే ఉంటాయి మెయిన్ సమస్యలు ఏంటంటే ఒకటి రిజిస్ట్రేషన్ల సమస్య అంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ల సమస్య చాలా పెద్ద సమస్య గత ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు దాదాపు నలభై ఐదు కాలనీలకు సంబంధించిన సమస్య ఇది దాని తర్వాత మాకున్నది మేజర్ సమస్య ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ చాలా ఎక్కువ ఉండే ప్రాపర్టీ ట్యాక్స్ ఆ ప్రాపర్టీ ట్యాక్స్ హైదరాబాద్ ఉన్న ఇరవై నాలుగు నియోజక జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఒక మూడు నియోజకవర్గాలకు చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే మాకు ఉప్పల్ మల్కాజ్గిరి అయితే ప్రాపర్టీ ట్యాక్స్ మాకు ఎక్కువ ఉందని చెప్పేసి ప్రాపర్టీ ట్యాక్స్ మీద మేము పోరాటం చేసినాం ఓకే అలాగే ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగ్ దాని తర్వాత మా దగ్గర మేజర్ సమస్య అంటే నగర్ డంపింగ్ యార్డు గత ముప్పై ముప్పై సంవత్సరాలుగా వచ్చి డంపింగ్ చేసి ఉంటే రెండు వేల ఆరులో నేనే బంద్ చెప్పించారు దాన్ని సుందరీకరణ చేస్తా అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో నేను మేనిఫెస్టోలో పెట్టినా ఓకే దాని తర్వాత చెరువులో సుందరీకరణ అవును ఈ ఐదు సమస్యల్ని ప్రధాన సమస్యలుగా మేనిఫెస్టోలో పెట్టి నేను ఎన్నికైతే ఇవన్నీ చేస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ మేనిఫెస్టోలు పెట్టినాక ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాను నేను గెలిచినాక దాని తర్వాత తదంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేకపోయింది ఇందులో ఒక నాలుగు సమస్యలు మాత్రం అధికారంలో అధికారంలో ఉంటేనే చేయగలుగుతాం అంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటేనే అవి అవుతాయి ఆ పనులు అవి అవుతాయి లేకపోతే కావు ఏమేంటా నాలుగు పనులు రిజిస్ట్రేషన్ల సమస్య ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గింపు ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగు ఆటోనగర్ డంపింగ్ యార్డ్లో పెద్ద సుందరమైన పార్కు నలభై రెండు ఎకరాలు పార్క్ ఎందుకు చేయాలనుకుంటున్నారంటే చుట్టుపక్కల ప్రజల పరిరక్షణ ఆ డంపింగ్ యార్డ్ అనేది ఒక ముప్పై సంవత్సరాలు ఆడ డంపింగ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ ఓ అంటే నివాస యోగ్యాలు ఉన్నట్టు స్థలం ఏరియా యోగ్యాలు అప్పుడు పల్సగా ఉండే అప్పుడు చాలా తక్కువ ఉండే రెండు వేల ఐదులో చాలా చుట్టుపక్కల కాలనీలు కూడా పల్స పల్సగా ఉండే చాలా తక్కువ డెన్సిటీ పాపులేషన్ ఉండే ఓకే రెండు వేల ఐదులో ఎప్పుడైతే బంద్ అయిందో డంపింగ్ బంద్ అయిందో వాతావరణం మెరుగైతుందన్న మెరుగైతుంది మెరుగైంది కాబట్టి అందరూ కట్టుకొని ఇప్పుడు థిక్లీ పాపులేటెడ్ ఏరియా అయిపోయింది ఓకే ఒకవేళ రెండు వేల ఐదులో బంద్ కాకుంటే దా చుట్టుపక్కల కనీసం కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ల చుట్టు రేడియస్ అంతా కూడా ఈరోజు నివాసయోగ్యంగా ఉండకపోతుండే ఇప్పుడు అంత బ్రహ్మాండమైన కాలనీలు ఒక్కొక్క కాలనీలో దాదాపు ఎనభై వేలు గతం లక్ష రూపాయలు గతం దాకా కూడా పలుకుతూ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఆటోనగర్ డంపింగ్ యార్డ్ని ఆ రోజు మనం క్లోజ్ చేయించినాం కాబట్టి ఓకే పార్క్ సుందరీకరణ అంత కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లేదండి క్లోజ్ చేయించినాం అప్పుడు రెండు వేల ఐదులో అది క్లోజ్ చేయించాము రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో దాన్ని సుందరీకరణ చేపిస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినాం ఓకే మేనిఫెస్టోలో ఐదు అంశాలు పెట్టినామండి ఒకటి రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం చేస్తా రెండవది ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గింపిస్తా మూడవది ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేయించేస్తా నాలుగోది నగర్ డంపింగ్ యార్డ్ని సుందరీకరణ చేస్తా ఐదవది మన ప్రాంతంలో ఉన్న చెరువుల సుందరీకరణ చేస్తాం ఓకే అని చెప్పి ఐదు అంశాలు పెట్టినా ఈ ఐదు అంశాల్లో రిజిస్ట్రేషన్ సమస్య మొన్ననే జరిగింది వన్ ఇయర్ బ్యాక్ రెండు వేల ఇరవై ఒకటిలో దాదాపు ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గింపు జీవో వచ్చేసింది మా ఒక్క నియోజకవర్గానికి జిహెచ్ఎంసి అంటే ఎంసీహెచ్ ఆవిర్భాం ఆవిర్భావంప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై యాభై ఎనిమిదిలో ఎంసీహెచ్ వచ్చింది తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ దాని తర్వాత రెండు వేల ఎనిమిదిలో జీహెచ్ఎంసిగా అవతరించింది అది గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్గా అవతరించింది పంతొమ్మిది వందల యాభై నుంచి మొన్నటి వరకు పెంచిన సందర్భాలే కానీ తగ్గించిన సందర్భం ఒక ఉదాహరణ కూడా లేదు తగ్గించిన ఉదాహరణ ఓకే నా ఒక్క నియోజకవర్గానికి స్పెషల్ జీవో తీసుకొచ్చి ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించి దాని తర్వాత ఫ్రూట్ మార్కెట్ ఎలా క్లోజ్ చేపిస్తాను చెప్పినా షిఫ్ట్ చేపిస్తాను ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేయించేసిన ఇడికెళ్ళి ఫ్రూట్ మార్కెట్ ఫిలిం సిటీ దాటగానే లెఫ్ట్ అక్కడ ఫిలిం సిటీ దగ్గర వెళ్ళిపోయింది అలాగే ఫ్రూట్ మార్కెట్ లో మా ముఖ్యమంత్రి గారు మా ఎల్బీ నగర్ కు కానుకగా ఒక అద్భుతమైన హాస్పిటల్ ఇచ్చిండ్రు మెయ్యి పడకల హాస్పిటల్ ఇచ్చిండ్రు అది కూడా పూర్తి అయిపోయింది నాలుగవది ఆటోనగర్ డంపింగ్ యార్డ్ని సుందరీకరణ చేస్తాం సూత్రపాయకంగా అంగీకారం వచ్చేసింది ఇంకా ఇంకా ఇరవై రోజులు నెల రోజులు టెండర్ పడిపోతుంది ఓకే శాంక్షన్ అని చెప్పేసిండు కానీ ఈ పేపర్ వర్క్ అంతా పేపర్ వర్క్ కాలేదు ఐదవది చెరువుల సుందరీకరణ ఆల్రెడీ బైరామును కూడా చెరువుల సుందరి సుందరీకరణ మొదలైంది కాకపోతే అది ఆలస్యమైంది చాలా మేము అనుకున్న టైం కన్నా చాలా ఆలస్యం జరిగింది అలాగే మన మన్సూరాబాద్ పెద్ద చెరువు సుందరీకరణ దాదాపు పూర్తిగా వచ్చింది అలాగే నాగోల్ చెరువు చెర సుందరీకరణ ప్రారంభం కావాల్సింది అలాగే బడ్లగూడ చెరువు సుందరీకరణ కూడా ప్రారంభం కావాల్సింది ఈ విధంగా ఇవన్నీ ప్రారంభం కావాల్సినవి ఏది మన హైత్ నగర్లో ఉన్న కుమ్మరికుంట బాతుల చెరువు కూడా సుందరీకరణ ప్రారంభం కావాల్సింది ఇంకొక మూడు రెండు మూడు నెలలు ప్రారంభమైపోతాయి సో ఇవన్నీ కూడా రొటీన్గా అయిపోతాయి సో ఇవన్నీ ఈ ఈ ఐదిట్లలో నాలుగు ప్రాపర్టీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఫ్రూట్ మార్కెట్ ఆటో నగర్ డంపింగ్ యార్డు సుందరీకరణ ఎందుకు ఈ పెద్ద ఏంటంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు జోక్యం లేని ఇవి కావు ఓకే ఆటో నగర్ సుందరీకరణకు దాదాపు డెబ్బై నుంచి వంద కోట్లు అయితే వంద కోట్ల నుంచి నుంచి వంద కోట్లు పెడతారా అండి అన్ని డివిజన్లకు కూడా వంద కోట్లు కలిపి పెట్టరు ఖర్చు నా ఒక్క డివిజన్కు ఒక ఒక సుందరీకరణ కోసం వంద కోట్లు ఎట్లా పెడతారు పెట్టరు అంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇది కావాలి అని చెప్పేసి అంటే అవుతుంది అలాగే నా ఒక్క నియోజకవర్గానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా తగ్గిస్తారంటే అన్ని నియోజకవర్గాలు తగ్గాలిగా ఏంటి స్పెషల్ నాకు అర్థం కాదు ఎల్బీ నగర్ నియోజకవర్గం మీద అదే కదండి నేను ఎల్బీ నగర్ డెవలప్మెంట్ కోసం టీఆర్ఎస్ పార్టీలో మారిన సంగతి ఇక్కడే అదే కారణం ఓకే టిఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు నేను ఈ ఐదు పనులు కావాలని చెప్పి స్పష్టంగా వాళ్ళని అడిగినా అంటే ఈ ఈ మేనిఫెస్టోని సీఎం గారు మేనిఫెస్టోని మొత్తం మీరు ఇంప్లిమెంట్ చేయాలి మీరు మీరు చేయాలని చెప్పేసి అడిగినా వాళ్ళు చేస్తాను ఒప్పుకున్నారు నా ఏరియా డెవలప్మెంట్ గురించి నా ప్రజలకు లాభం అవుతుంది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఓకేనా ఇంక వేరే వేరే కారణం ఏం లేదు అదే కారణము ఈ ఆ కారణం చెప్పి చేరి చాలా మంది చేపియక చేపిస్తాను చేపిస్తున్నాం అంటారు ఇప్పుడు ప్రజల కండ్ల ముందల కనిపిస్తున్నాయి రిజిస్ట్రేషన్ సమస్య పూర్తి అయిపోయింది దాదాపు ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గింపు జీవో ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి వచ్చింది దాదాపు ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగ్ ఎప్పుడో అయిపోయింది దాదాపు చెరువుల సుందరీకరణ నడుస్తూ ఉంది ఆటో దగ్గర డంపింగ్ యార్డ్ కూడా కొద్ది రోజుల్లో టెండర్ పడబోతుంది ఇవన్నీ పూర్తి అయిపోయినాయి నేను టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం వల్ల నా ప్రాంత ప్రజలకు ఇన్ని రకాలుగా లాభాలు ఈ ఈ విధంగా నేను చేసుకోగలిగా లేకపోతే చేసుకోలేకపోతుండే కానీ ఈ సమస్య సమస్యలాగానే ఉంటుండే ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేశారు అందులో వంద పడకల హాస్పిటల్ కడతానన్నారు అది ఇంతవరకు అసలు ఏమన్నా దాని పండుగ ఏమన్నా స్టార్ట్ అయ్యాయా ఆల్రెడీ టెండర్స్ కూడా పడ్డాయండి టెండర్స్ కూడా పడ్డాయి మంచి సంస్థకే వచ్చింది నా ఐడియాలో ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ కల్లా స్టార్ట్ చేస్తారేమో వర్క్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు ఓకే సో ఎందుకంటే గడ్డన్నారం మార్కెట్ అంటే చాలా ఫేమస్ ఫేమస్ ఆ మార్కెట్ని మీరు ఎక్కడి నుంచి తీసి దూరంగా పెట్టడం వల్ల చిరు అంటే అక్కడ ఫ్రూట్స్ అమ్ముకునే వ్యాపారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు దీని మీద కొంత వ్యతిరేకత కూడా మీకు వచ్చిందనేది కొంచెం వార్త అంటే ఎప్పుడైనా సరే ఒక పని చేసేటప్పుడు హండ్రెడ్ నూటికి నూరు శాతం మనల్ని సమర్థించరండి అందులో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వ్యతిరేకిస్తారు ఈ ప్రా ఈ గడ్డనారం పండ్ల మార్కెట్ అనేది కేవలం హోల్సేల్ మార్కెట్ అండి యాక్చువల్గా అదే హోల్సేల్ అనే రిటైలర్స్ అమ్ముకునే అవకాశం లేదు కాలానుగుణంగా జరుగుతున్న పరిణామాల వల్ల కొంతమంది అక్కడ పెట్టుకొని అమ్ముకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇది కొంతమంది చూసి చూడనట్టు మార్కెట్ బయట జరుగుతుంది లోపల కూడా లోపల కూడా కొంతమంది బుట్టలు పెట్టుకొని అమ్మడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దాన్ని చూసి చూడనట్టు వదిలిపెట్టడం వల్ల అలవాటుగా మారిపోయింది ఓకే మారిపోయినప్పుడు అప్పుడు గడ్డనారం ఫ్రూట్ మార్కెట్ పెట్టినప్పుడు ఇది చివరిగా ఉండే నైన్టీన్ ఎయిటీలో ఇది ఊరి చివరగా ఉండేది జనసంచారం తక్కుంటుండే చుట్టుపక్కల కాలనీ లేకుంటుండే ఇదంతా ఊరి చివరిగా ఉండే అప్పుడు అనుకూలంగా ఉండే కానీ కాలానుగుణంగా నగరం రోజు 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 విస్తరించింది కాబట్టి ఇప్పుడు హయత్ నగర్ వరకు కాలనీలు ఉన్నాయి కొన్ని లక్షల మంది ఇక్కడ నివసిస్తుంది కాబట్టి రోజు ట్రాఫిక్ రద్దు రద్దీ పొల్యూషన్ కారకలు అవుతున్నాయి మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు పోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకుపోయి మనము దూరంగా పెట్టినాం విశాలమైన ప్రాంతంలో కోహెడాలో కొత్త మార్కెట్ కట్టబోతుంది కోహెడలో కోహెడలో నూట అరవై ఎనిమిది ఎకరాల్లో కొత్త మార్కెట్ అద్భుతమైన మార్కెట్ గట్ట రాబోతున్నాయి ఈ ట్రాన్సిషన్లా అంటే ఈ ఈ ఈ మార్పు జరిగే కాలంలో కొన్ని రకాల చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఏ మార్పు జరగకుండా ఏ ఇబ్బంది జరగకుండా ఒక మంచి డెవలప్మెంట్ రాదు కాదు కాబట్టి ప్రజలు అది గ్రహించాలి మరి అది అది మీరు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు అట్లా చేసాం ఇలా చెప్పాం క్లియర్గా చెప్పాము మనము కోయడాలో మార్కెట్ ప్లేస్ చూపెట్టినాం కోయడాలో మొన్న ఫౌండేషన్ కూడా ఇది ఇదంతా జరిగింది అన్నీ జరిగినాయి ఫౌండేషన్ పేపర్లలో మా మ్యాప్స్ కూడా దాని వస్తున్నాయి ఎందుకంటే దాని డెవలప్మెంట్ ఏ విధంగా వస్తుంది ఆసియాల్లోనే ఏషియా కంట్రీ ఏషియాలోనే ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రూట్ మార్కెట్ ఇది ఓకే కాబట్టి అంత వండర్ఫుల్ ఫ్రూట్ మార్కెట్ వస్తుంది అక్కడికి రావడం వల్ల ఇక్కడ ఉండడం వల్ల దీనికి దానికి తేడా అయిందని ఒకసారి మీరు చెప్ప మీకు చెప్తా విషయం చెప్పండి ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ ఏంటంటే రోజు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల లారీలు దేశవ్యాప్తంగా వివిధ రకాల పండ్లను తీసుకొని ఈ ఫ్రూట్ మార్కెట్లో వచ్చి డంప్ చేస్తాం ఓకే దేశవ్యాప్తంగా మొత్తం ఎక్కడెక్కడ పండించిన పంట హిమాచల్కి వెళ్ళి యాపిల్స్ వస్తాయి దాని తర్వాత మహారాష్ట్రకి వెళ్ళి గ్రేప్ వస్తుంది కర్ణాటకకి వెళ్ళి బత్తాయి వస్తుంది ఇంకో దగ్గరికి వెళ్ళి మనం నాగ్పూర్కి వెళ్ళి ఆరెంజ్ వస్తుంది ఈ విధంగా దేశవ్యాప్తంగా అన్ని రకరకాల పండ్లు వచ్చి ఇక్కడ డంప్ చేస్తారు ఓకే ఈ డంప్ చేసిన పండ్లని హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ వివిధ జిల్లాలకు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఆటో ట్రాలీలు చిన్న చిన్న అనుకుంటే కొంచెం పెద్ద ట్రాలీ అనుకుంటే అన్నీ వచ్చి ఇక్కడ పికప్ చేసుకొని వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతారు అంటే ఈ ఐదు వందల యాభై లారీలు ఆరు వందల లారీలు మా ప్రాంతానికి రావాల్సిందే ఈ పదిహేను వందల నుంచి రెండు వేల ఆటో ట్రాలీలు మా ప్రాంతానికి రావాల్సిందే అంటే ఇంత రద్దీ మా ప్రాంతానికి అవుతుంది ఇంత కాలుష్యం అవుతుంది అప్పట్లో ఫ్రూట్ మార్కెట్ దూరంగా ఉండే ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ నగరం నడిబడ్డులో అయిపోయింది కాబట్టి దీన్ని షిఫ్ట్ చేసి ఇంకా దూరంగా తరలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఓకే దూరంగా అంటే ఎక్కడ దూరంగా తరలించాలో అవుటర్ రింగ్ రోడ్కు దగ్గరగా ఓకే తద్వారా హైదరాబాదులో ప్రవేశించే లారీలు హైదరాబాదులో ప్రవేశించే లారీలు నగరం నడిబొడ్డకుండా ప్రయాణం చేసి ఫ్రూట్ మార్కెట్ రావాల్సిన అవసరం లేకుండా వెళ్ళి వచ్చే లారీలు అవుట్ రింగ్ రోడ్ తీసుకుని అక్కడ డంప్ చేయొచ్చు ఓహో బెంగళూరుకి వెళ్ళి వచ్చే లారీలు ఔటర్ రింగ్ రోడ్ తీసుకుని అక్కడ డంప్ చేయొచ్చు నాగపూర్కి వెళ్ళి వచ్చే లారీలు అవుట్ రింగ్ రోడ్ తీసుకుని డంప్ చేయొచ్చు ఇక్కడ విజయవాడ విశాఖపట్నంకి వెళ్ళి వచ్చే లారీలు ఔటర్ రింగ్ రోడ్ తీసుకుని డంప్ చేసి అట్లా వెళ్ళిపోవచ్చు సో ఈ లారీలన్నీ కూడా నగరం నడిపడి ఒక రావాల్సిన అవసరం ఉండదు తద్వారా హైదరాబాద్లో ట్రాఫిక్ కొంచెం డీకంజెషన్ అవుతుంది డెఫినెట్ సో మాకంతా కూడా ఫ్రీ అవుతుంది అలాగే హైదరాబాద్లో ట్రాఫిక్ డీకంజెషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనే ఒక దూర ఆలోచనతో అక్కడ పెట్టినాం అప్పుడు కాలుష్యం కాదు ఇది విశాలమైన ప్రాంగణం అది నూట అరవై ఎనిమిది ఎకరాలంటే పార్కింగ్ సదుపాయం అంతా ఉంటుంది ఎక్కడ వాళ్ళు అక్కడ డంప్ చేయాలో ఏ స్టేట్కి పోయేవాళ్ళు ఆ ఉండర్ని కూడా తీసుకుని ఆ స్టేట్కి వెళ్ళి వెళ్ళిపోవచ్చు సో ఇంత వసతి అయినా ఉంటుంది రాబోయే తరాలకు ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ ఆలోచనతో నేను ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఇది ముఖ్యమంత్రి గారు అనుకుంటే అవుతుంది కానీ మామూలు ఎమ్మెల్యేలు అయితే అనుకుంటే అవుతుందండి అది కూడా అధికారంలో మంత్రులు అనుకున్నా కాదు కాబట్టి బాగా ఆలోచన చేసి ఈ నాలుగు పనులు ఈ ఐదు పనులు అందుకే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అనుకుంటే మరి నేను మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో రాలేదు మరి ఇంకొక ఐదు సంవత్సరాల దాకా ఈ సమస్యలు ఇట్లనే పొడిగించలేము పొడిగించినాక రేపు పొద్దున ఐదు సంవత్సరాల నాడు మళ్ళీ మొదలు పెడితే ఇంకొక ఐదు సంవత్సరాలు అవుతాయి నేను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చేరినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఒక కొలిక్ వచ్చిన గృహం ఒక నాలుగు సంవత్సరాలు పెట్టింది నాకు టైం అట్లనే రెండు వేల మళ్ళా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు దానికి ఆగి ఇరవై మూడు ఎన్నికల తర్వాత నేను మళ్ళీ ప్రయత్నం చేద్దామంటే ఎప్పటికైతే తెలియదు ఒక పాజిటివ్ ముఖ్యమంత్రి ఒక పాజిటివ్ దృక్పథం ఉన్న ముఖ్యమంత్రి అయితేనే చేయగలుగుతారు ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదండి ఎస్ కాబట్టి కేసీఆర్ గారు అయితేనే ఇది చేయగలుగుతారు కాబట్టి నా నియోజకవర్గ ప్రజలకు ఇది లాభం కావాలంటే నా నియోజకవర్గ ప్రజలకు రిజిస్ట్రేషన్ సమస్య తీరాలంటే నా నియోజకవర్గ ప్రజలకు ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గాలంటే నా నియోజకవర్గంలో ఉన్న ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ కావాలంటే నా నియోజకవర్గంలో ముప్పై సంవత్సరాల నుంచి డంపింగ్ చేస్తున్న చెత్తని సుందరవనంగా వనంగా మార్చాలంటే కేవలం ముఖ్యమంత్రి గారు అనుకుంటేనే అవుతుంది కాబట్టి నేను పార్టీ మారుతినే ఈ పనులు జరుగుతాయన్న ఉద్దేశంతో ఇవే కండిషన్స్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేసిండు ఇప్పుడు దాదాపు అన్ని పూర్తి అయిపోయినాయి ఓకే సో కారణమైతే ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు రావడానికి కారణమైతే కారణం ఇదే ఓకే ఈ కారణం ఇది ముఖ్యంగా ఇది కారణము కాంగ్రెస్ పార్టీలో నాకు కొంచెం ద్రోహం కూడా అండి అది పెద్ద స్టోరీ అది కొంచెం అయింది ఆ కారణం మనసులో పెట్టుకొని కనీసం మా ప్రజలకన్నా లాభం కావాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా ఓకే అట్లా ఇప్పుడు అంటే మీరున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరు సార్ కాంగ్రెస్ పార్టీని నిజంగానే అంటే ముందే ఊహించారా ఈ పరిస్థితికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అలా ఊహించే నేను పార్టీ మారక ముందుకే చాలామంది పార్టీ మారట సిద్ధపడ్డారు అప్పుడే కనిపిస్తున్నాను మాకు వినిపిస్తున్నాం ఓకే వినిపిస్తూనే ఉండే పార్టీలో లుకలుకలు కానివ్వండి ఎప్పటి నుంచో లుకలుకలు ఉన్నాయి కానీ కాకపోతే ఒక బలమైన నాయకుడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండే కాబట్టి నడిపించి నడిపించారు ఓకే ఇప్పుడు ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీ నడిపించే పరిస్థితి లేదు నడిచే పరిస్థితి లేదు ఎవరికి వారే యమున తీరే అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు బాగా ఎక్కువ అంతర్గత ప్రజాస్వామ్యం పేరు మీద ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు అక్కడ ఓకే ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు కంట్రోల్ అంటూ ఉండదు ఇది మాట్లాడకూడదు ఇది మాట్లాడొద్దు ఇది మాట్లాడితే పార్టీకి నష్టం అది ఏం ఉండదు ఎవరు స్వేచ్ఛగా ఏమన్నా మాట్లాడతారు దానికి ఒక అందమైన పేరు ఏంటంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఒక అందమైన పేరు ఇచ్చేసిండ్రు కాబట్టి అంతర్గత ప్రజాస్వామ్యమైన పేరు పెట్టుకొని ఎవరు ఏదైనా మాట్లాడచ్చు ఓకే అంతర్గత అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఏంటండి నాలుగు గోడల మధ్యలో ఎంతమంది పార్టీ పెద్దలు ఉన్నా కానీ తమ తమ భావాన్ని స్వేచ్ఛగా వినిపించి ఇది రాంగు ఇది రైట్ అని చెప్పగలిగిన అంతర్గత ప్రయాసం అవును సార్ అంటే నాలుగు గూడల మధ్యలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించవచ్చు పార్టీ నాయకులు తీసుకున్న విమర్ నిర్ణయాన్ని విమర్శించవచ్చు దాన్ని సరి చేయవచ్చు అది అంతర్గత ప్రజా ప్రజాస్వామ్యం వీళ్ళు బయట మాట్లాడి దాన్ని అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు కుమ్ముల అంతర్గత ప్రజాస్వామ్యంగా ఎందుకు వచ్చాము ఏంటి అని అంటే అప్పుడు రాజ రాజశేఖర్ రెడ్డి ఒక బలమైన నాయకుడు కాబట్టి ఆ పార్టీ ఆ విధంగా ముందుకు వెళ్ళింది అన్నారు ఇప్పుడు అదే అంతే బలం చేకూరాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చారు అంటే ఏం మార్పులేం కనపడలేదా మీకు అంటే రాజశేఖర రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి భూమికి ఆకాశంకున్న తేడా ఉందండి ఓకే రాజశేఖర రెడ్డి గారితో ఒకసారి మనిషి ఒకసారి మనిషి కలిస్తే కనెక్ట్ అయిపోతాడు ఓహ్ వారితో కనెక్ట్ అయిపోతాడు వారి మీద అభిమానం పెంచుకుంటాడు ఆ అభిమానంతో ఆ రాజశేఖర రెడ్డి గురించి ఏమన్నా చేస్తా సిద్ధమవుతాడు ఓహో సో ఆ విధమైనటువంటి ఆకర్షణ రాజశేఖర రెడ్డి గారితో ఉండే సో రోజు ఎంతో మందిని కలుస్తుండే అతను ప్రతి మనిషిని రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి స్వేచ్ఛగా కలిసే అవకాశం ఉంటుండే ఒక చిన్న కార్యకర్త కూడా ఓకే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా కలుస్తారండి మా ప్రాంత ప్రజలు ఓటు చేసి ఆయన పార్లమెంట్ మెంబర్గా నాకన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించారు నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నా నాకన్నా ఎక్కువ చేస్తాడని చెప్పి అప్ప ఆశించి ఆయనకు గెలిపించారు ఈరోజు ఇరవై రెండు నెలలు అవుతుందండి మా ప్రాంతానికి రాక ట్వంటీ టూ మంత్స్ లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు వచ్చిండు లాస్ట్ విజిట్ ఇరవై రెండు నెలల క్రితం పోయిన సంవత్సరం జనవరిలో వచ్చిండు ఇప్పుడు దాకా రాలేదు ఆయన ఫోన్లో ఎవరు కాంటాక్ట్ చేయలేరు మా ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఆయన కాంటాక్ట్ చేయలేరు ప్రజలు ఎవరు కాంటాక్ట్ చేయలేరు నిన్ననే పేపర్ ఇవ్వాలి నిన్న పేపర్ ఇంటర్వ్యూ ఆయన ఎంపీ నిధులు కొన్ని ఉంటుంటాయి ఆ నిధులు ఇక్కడ సమకూరు అట్లాంటివి ఏం చేయలేదు ఆయన ఏమి ఏం చేస్తారండి చేసి చే ఎంపీ నిధులతో పాటు ఆయన పోయి కమిషన్ దగ్గర కూర్చుంటే ఓకే ఏ సంస్థ కమిషన్ దగ్గర కానీ పోయి కూర్చుంటే నిధులు ఖచ్చితంగా వస్తాయి వీళ్లకు ఆ ఆ ఇంట్రెస్ట్ ఉండదు ఏరియా డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడాలి ఎవరిని ఎట్లా తిట్టాలి అనేది దాని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏరియా డెవలప్మెంట్ గురించి ఎప్పుడు కూడా పట్టించుకోరండి వాళ్ళకి ఏంటంటే క్రిటిసిజము ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండాలి న్యూస్లో ఉండాలి ఇటువంటి ఆలోచనలు తప్ప నా ప్రాంత ప్రజలు ఏమి ఇబ్బంది పడుతుండ్రు నేను ఒక విషయం అడుతున్నాను మనకంతా కూడా మీకు అందరు కరోనా వ్యాధి వచ్చింది భారతదేశం మొత్తం కూడా అతలా కుత్రమే అయిపోయింది ఎవ్వరి ప్రాంతాల్లో వాళ్ళు ప్రజాప్రతినిధులు సాధ్యమైనంత వరకు సర్వీస్ చేసిండ్రు ఓకే పేదవాళ్ళకు అన్నం అన్నం పట్టిండ్రు మాస్కులు పంచిండ్రు శానిటైజర్లు పంచిండ్రు ఆ బియ్యం బస్సులు పంచిండ్రు ఎవరికి వాళ్ళు ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా అందరూ స్వచ్ఛందంగా అందరూ కూడా దాంట్లో నిమగ్నమై పంచరు మరి ఈయన ఒక్కసారన్నా వచ్చి ఆ నియోజకవర్గానికి వచ్చి మా ప్రాంత ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఎట్లా ఉందన్న సంగతి ప్రశ్నించాలి కలిసి రండి ఎవరిని కలవలేదు ఎవరిని అడగలేదు ఏం చేస్తున్న సంగతి కూడా అడగలేదు రాలేదు పోనీ రాలేదు అప్పుడు కరోనా భయంతో నాకు కూడా కరోనా వస్తుందని అని చెప్పి భయపడ్డాడేమో రాలేదు అని చెప్పేసి అనుకున్నాం దాని తర్వాత వరదలు వచ్చినాయండి రీసెంట్లీ వచ్చినా నడుమలో నీళ్ళు ఇరవై రెండు రోజులు మా కాలనీలలో నీళ్లు ఉండే ఏ ప్రాంతం ప్రాంతం దగ్గర కొంచెం వచ్చేది ఒక్కసారి పరామర్శించండి పరామర్శించలేదు దాని తర్వాత సెకండ్ వేవ్ కరోనా వచ్చింది ట్వంటీ వన్ జనవరిలో సెకండ్ జనవరి ఫిబ్రవరి నుంచి సెకండ్ వేవ్ కరోనా అందులో జనం పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయినారు ఓకే చాలామంది చనిపోయినారు ఒక్కొక్క కుటుంబంలో ఐదారు మందికి కరోనా వస్తే బెడ్లు హాస్పిటల్లో బెడ్లు దొరకకుంటే ఈ ఐదు మందిలో ఐదు డిఫరెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఓ ఐదు మంది ఐదు డిఫరెంట్ హాస్పిటల్ జాయిన్ అయితే చివరికి డిశ్చార్జ్ అయిన వాడు బయటకు వచ్చినప్పుడు నలుగురు చనిపోయినారు ఆ నలుగురు చనిపోయిన సంగతి ఇలాగ తెలియదు ఇంకేం తెలియదు కొడుకు కోడలు వాళ్ళ మనవాడు ఈ ఐదు మందికి కరోనా వచ్చిందండి బెడ్లు లేకుంటే బతిలాడి బతిలాడి ఒకరిని ఒక హాస్పిటల్ చేర్పించినా ఇంకొంకొరిని ఇంకో హాస్పిటల్ చేర్పించినాం ఇంకోరిని ఇంకో హాస్పిటల్ చేర్పించినాం ఇట్లా ఐదు హాస్పిటల్ ఓకే చేర్పించినప్పుడు తండ్రి చనిపోయింది ఫస్ట్ పెద్ద పెద్ద చనిపోయిన సంగతి ఆ వార్త వీళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్తే వీళ్ళు ఇంకా ఏమన్నా మెంటల్గా ఇలా హెల్త్ మీద ప్రభావం పడుతుంది కుటుంబ సభ్యులు అందరూ మిగతా కుటుంబ సభ్యులు వేరే కుటుంబ సభ్యులు ఒక చెప్పకుంటున్నారు ఇందులో తల్లి చనిపోయింది తల్లి చనిపోయిన వార్త కూడా వీళ్ళకి చెప్పలేదు దాని తర్వాత కొడుకు చనిపోయిండు కోడలు చనిపోయిండు మనవాడు ఒక్కడే మిగిలిండు మనవాడు డిశ్చార్జ్ అయ్యి ఇరవై రెండు తర్వాత బయటకు వస్తే అందరు చనిపోయినారు అన్ని టెన్ డేస్ టెన్ డేస్ అని కూడా అయిపోయింది బయటకు వచ్చినాక తెలిసింది మా తాత లేడు మా నాయనమ్మ లేడు మా తండ్రి లేడు మా నా లేదు అమ్మ లేదు ఈ విధంగా అంటే ఇటువంటి దయనీయమైన పరిస్థితి ఉండండి ఆక్సిజన్స్ లేవు మందులు లేవు సాధ్యమయ్యేంత వరకు ప్రజాప్రతినిధి అనే వాళ్ళు పబ్లిక్ అండగా ఉండాల్సిన సమయం అండి అది అంటే ఆ టైంలో అసలు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రాలేదండి ఎక్కడ రానే రాలేదు నేను ఒకటే విషయం అడుగుతున్నాడు ప్రశ్నించే అని చెప్పేసి నన్ను టైటిల్ పెట్టుకొని రంగంలో గెలిచిండు ఇటువంటి సమయంలో బాగా నష్టం జరుగుతున్నప్పుడు ఎవరిని ప్రశ్నించిండు ఏమని ప్రశ్నించండు నాకు ఇది తెలవాలి డైలీ కేసీఆర్ మీద యుద్ధం చేస్తున్నాం కదా అంటున్నాడు అదే అంటున్నాండి ఇప్పుడు కేసీఆర్ మీద యుద్ధం చేస్తే కాదండి కేసీఆర్ మీద యుద్ధం చేసుకుంటూ నియోజకవర్గ ప్రజలు కూడా ముఖ్యమండి ఇప్పుడు చెప్పేసి రాజశేఖర రెడ్డి గారికి భూమికి ఆకాశం కొంత తేడా ఉందని రాజశేఖర రెడ్డి గారు దేశ రాష్ట్రం మొత్తం కూడా తిరుక్కుంటూ రోజు తిరుక్కుంటూ మళ్ళీ వారాంతరానికి వచ్చేవరకు ఒకసారి పులివెందలు అవును ప్రతి అక్కడ పులివెందులు ఉన్న ప్రతి ఎంపీటీసీ ఎవరు ఫోన్ చేసినా ఫోన్లో మాట్లాడుతుండే నిన్న పేపర్ స్టేట్మెంట్ చూసిండ్రా రేవంత్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతిలో పెద్ద ఇంటర్వ్యూ పడ్డది ఆ పెద్ద ఇంటర్వ్యూ పడింది అందులో మీరు ఎవరు ఫోన్లు అంటే నేను ఎందుకు మాట్లాడతా ఫోన్ మాట్లాడా ఆ ఫోన్లో మాట్లాడితే ఇంకోరు కాన్ఫరెన్స్లో కలిపి ఏదో మాట్లాడిపోయి ఇంకోరు ఇంకోరు తిట్టిపిస్తున్నాను అంటే నేను నోటికి తిట్టలే తప్ప ఇంకేం మంచిగా రావా అంటే మేమంతా ఫోన్లు మాట్లాడతలేము అండి రోజు కనీసం వంద నుంచి రెండు వందల మంది దాకా నియోజకవర్గ ప్రజలతోటి మాట్లాడుతుంటాం అందులో కొన్ని పంచాయతీలు ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళ బాధలు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి డెవలప్మెంట్ ఉంటాయి అనేక రకాలు ఉంటాయి అన్ని ఫోన్లలో మాట్లాడుతుంటాం మేము మాట్లాడితే మరి మా మా మేము మా మాటలు కూడా టేప్ చేసి ఇంకోటి వినిపిస్తుంది అండి అంటే మనం పాజిటివ్గా ఉంటే ఏదైనా కరెక్ట్ ఉంటుందండి రేవంత్ రెడ్డి భయపడుతున్నట్టుకున్నారు అంటే లెక్క ప్రకారం ఎందుకంటే ఎక్కడ ఫోన్ ట్యాప్లు చేస్తారా అన్న ఉద్దేశంతో కూడా ఫోన్ మాట్లాడకపోవడానికి కారణం కూడా అదొకటి అయి ఉండొచ్చు కదా లేదండి ట్యాప్ చేసిండే ఇంకోండి ఫోన్ టేప్ చేసి ట్యాప్ చేసిండు ట్యాప్ చేస్తే తప్పేముందంటే అంటే అంటే నువ్వు తప్పులు మాట్లాడుతున్నాయి అది అది నీకు నీకు నష్టం చేసేది ఓకే నువ్వు తప్పు మాట్లాడితే నష్టం చేస్తుంది ఇప్పుడు మా ఫోన్లు కూడా ట్యాప్ చేసే అవకాశం ఉంది కానీ బ్రహ్మాండంగా బ్రహ్మాండం కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే మేము రోజు తప్పుడు మాట్లాడతామా ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శించుకుంటే వేరే నాయకులు మా మాతో మాట్లాడుతుంటే మేము ఊ అని సైలెంట్గా వింటాము తర్వాత మనకెందుకు ఆ విషయం ఇప్పుడు ఎందుకు మనం మన డెవలప్మెంట్ గురించి మాట్లాడమని అంటాము ఎవడేం మా ట్యాప్ ట్యాప్ చేసినా మాకేం ఇబ్బంది జరగదు ఓకే అంటే చెప్తున్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఫోన్లు కూడా ఆన్సర్ చేయకుంటే రాజకీయాల్లో ఏ విధంగా ఉండ ఉండగలుగుతున్నారు అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు మిస్టరీ ఇప్పటిదాకా విడలేదు మేము ఇన్ని ఫోన్లు అటెండ్ చేస్తేనే ఇంకా మా ఫోన్లు అటెండ్ చేయలేన ఒక చిన్న కంప్లైంట్ ఉంటుంది ఓకే ఆయన ఏ ఫోన్ అటెండ్ చేయకుంటే ఎట్లా అంటే ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఫోన్లు అటెండ్ చేసి ప్రజల యొక్క గోడు కానివ్వండి నాయకుల యొక్క గోడు ఈయన ప్రజల కూడా ఎట్లా వినడు కనీసం నాయకులు కూడా వినాలిగా వాళ్ళ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుల కూడా వినాలిగా అది కూడా విన వినకపోవడం వల్లనే కదా అయిన చెప్పేసి నేను మాట్లాడా ఎవరో ఏదో మాట్లాడేసి నన్ను తిట్టిపిస్తారు లేకపోతే ఇంకా కాన్ఫరెన్స్లో పెట్టేసి ఆ మాట అనిపిస్తారంటే ఎందుకునాలండి మాట అంటే మాటలు అంటేనే రాజకీయంలో ఉండగలుగుతామా లేకపోతే ఉండలేమా అయితే ఈ విధంగా ఉన్నది రాజకీయం సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో మీరు ముందుగానే ఊహించారు కాబట్టి డెవలప్మెంట్ కోసం ఇక్కడికి వచ్చానన్నారు సో నిజంగానే అంటే ఇప్పుడు జరిగినటువంటి మీ మొన్న జరిగిన వరదలలో దాదాపుగా పదహారు ముంపు ప్రాంతాలు ముంపు కాలనీలు చాలా ఇబ్బంది పడ్డాయి మరి నెక్స్ట్ ఈ ఇబ్బంది జరగకూడదు అనేది ఒక ప్రణాళిక మీరు పెట్టుకున్నారని తెలిసింది మరి దాన్ని ఎంతవరకు సఫలీకృతం చేశారు ఇరవైలో జరిగిన నష్టం ఇరవై ఒక ఇరవై ఒకటిలో పూడ్చలేకపోయినాం ఎందుకంటే ఒకటే సంవత్సరం గ్యాప్ ఉండే కాబట్టి ఓకే ఇరవై నవంబర్ డిసెంబర్లో ఫిఫరీదా వర్షాలు పడి ఇరవై ఒకటి జూన్ వచ్చే వరకు మళ్ళీ వర్షాలు స్టడై కానీ అందులో అప్పటికే ప్రణాళిక కాలేదు శాంక్షన్ కాలేదు కాబట్టి ఏమీ చేయలేకపోయినాం ఓకే ఇరవై ఒకటిలో మళ్ళీ నష్టం జరిగింది కానీ అప్పటికే కొన్ని శాంక్షన్స్ వచ్చినాయి కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు పని మొదలు పెడితే దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఈసారి వర్షాలకు అంత తీవ్రమైన ఇబ్బంది లేదు ఇబ్బంది జరిగింది ఇప్పుడు కూడా కానీ పోయిన ఇరవై ఇరవై ఒకటిలో జరిగినంత నష్టము ఎనభై శాతం తగ్గించగలిగాం ఎనభై శాతం తగ్గించా ఎనభై శాతం తగ్గించగలిగాం అన్ని డ్రైన్స్ కట్టినాం నూట పదమూడు కోట్ల రూపాయలతోటి ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కేటీఆర్ గారు మా నియోజకవర్గానికి నూట పదమూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేట్టు నూట ఓ సూపర్ అన్ని నాళాలు కట్టేసామండి ఎక్కడెక్కడైతే నీళ్లు జమ అవుతున్నాయో ఆ ప్రాంతాలని గుర్తించినాం ఆ నాళాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసినాం కన్స్ట్రక్షన్ నేనే ఉండ చేయ చేయగలిగిన అండి వేరే వాళ్ళైతే చేయకపోతున్నాయి ఎందుకంటే ఎక్కడ పోయినా కాలనీ ప్రజలు నాళాలు మా గుండా రావాలని చెప్పి స్వాగతం పలకరండి ఎవరు కూడా ఎవరు చూసినా మా గుండా వద్దు పక్క గల్లికి వెళ్ళిపోమ్మంటారు ఎవరు ఆ పక్కకి వెళ్ళిపోతే వాళ్ళు ఎందుకంటే ఇక్కడికి వెళ్ళదు సార్ అట్లకే ఇంకా బాగుంటుంది అంటారు మా దగ్గరికి వెళ్ళి తీసుకపోండి సార్ అని చెప్పి ఎవరు అన్నారు దానికోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది చాలా మందికి నచ్చ చెప్పాల్సి వచ్చింది కొందరు విషయంలో కఠినంగా ఉండాల్సి వచ్చింది ఓకే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు చేయలేకపోతే ఎప్పుడు చేయలేమండి ప్రజలు ఏ లేని గుండా పోయినా కానీ మా లేని గుండా తీసుకపోండి నాలా అని చెప్పి ఎవరు అనండి ఎవరు యాక్సెప్ట్ చేయరు ఏదో ఒక కారణంతో వాళ్ళందరూ ఉమ్మడిగా జాయింట్గా ఐక్యమత్యం అయిపోయి ఈడికెళ్ళి వద్దు సార్ పక్కకెళ్ళైతే ఇంకా బాగుంటుంది ఆడికెళ్ళి తీసుకపోండి అని చెప్పేసి చెప్తారే తప్ప సరే న్యాచురల్ సోప్ ఇక్కడనే ఉంది కదా సార్ ఇక్కడికెళ్ళి తీసుకోమని చెప్పి ఎవరు చెప్పరు ఓకే ఇట్లా ఎవ్రీ గల్లీ దగ్గర నాకు ఇబ్బంది జరిగింది ఇబ్బంది జరిగితే వాళ్ళని కన్విన్స్ చేసిన మీటింగ్స్ పెట్టిన ఒప్పించిన చాలా ప్రాంతాలలో వేరే పార్టీ వాళ్ళని వాళ్ళని ఎగేసుడు కాలనీ ప్రజలను ఎగేసుడు పంపించుడు కొంతమంది కాలనీ ప్రజలు మొండిగేసి ఉండ వినకపోవడు అటువంటి టైంలో కొంచెం నేను ఫార్మల్గా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది తీసుకొచ్చినా ఇలా అన్నీ చేసేసిన ఇప్పుడు చేయలేకపోతే మనం ఎప్పుడు చేయలేమండి ఎందుకంటే ఇంత కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వేరే వాళ్ళ వరకు రాదు వచ్చినా కానీ వాళ్ళు చేయలేరు కూడా అంత కఠినంగా నిర్ణయాలు తీసుకోలేరు ఓకే ఎస్ దిస్ ఈజ్ ద టైం ఇప్పుడు చేయలేకపోతే మనం ఎప్పుడు చేయలేము అని చెప్పేసేసి అన్ని పూర్తి చేశాం దాదాపు ఎనభై శాతం పూర్తి అయిపోయినాయి ఇంకో ఇరవై శాతంలో ఇంకో ఇప్పటికీ ఆలస్యమైంది నెక్స్ట్ మళ్ళీ వరదలు వచ్చినా ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా ఇరవై ఇరవై శాతం కూడా కంప్లీట్ అయినా కానీ భారీ వర్షాలు పడితే ఒక ఇరవై శాతం ఇబ్బంది ఉంటారండి మళ్ళీ భారీ వర్షాలు కానీ మామూలు వర్షాలు మామూలు వర్షాలకైతే ప్రాబ్లం ప్రాబ్లం ఏమి ఉంటుంది అండి అన్ని మరీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో పడ్డ నూట ఎనిమిది సంవత్సరాల తర్వాత వాటి థర్టీ ఫోర్ సెంటీమీటర్స్ పడేసి ఆ థర్టీ ఫోర్ సెంటీమీటర్స్ పడితే కొంచెం ఇబ్బంది జరుగుతుంది జరగదని కాదు జరిగినా కానీ ఒక అరగంటలో క్లియర్ అయిపోతాయి ఓకే నీళ్ళు అరగంట కానీ నలభై నిమిషాల్లో కానీ వన్ అవర్ కానీ క్లియర్ అయిపోతాయి సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్లు గ్యారెంటీ ఇస్తాము అని చెప్పేసి కేసీఆర్ గారు మీకు అందరికి హామీలు ఇవ్వడం జరిగింది సో మీకు ఇక లైన్ క్లియర్ అయినట్టు నేను దాని విషయం ఎప్పుడు ఆలోచించండి సీటు విషయం దొరకదా దొరకదా అన్న సంగతి అసలు ఆలోచనలే లేదండి మేము కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా మా మేము పెట్టిన ఐదు మేనిఫెస్టోలో పెట్టిన ఐదు డిమాండ్లని ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చొరవ తీసుకునేందుకు పూర్తి చేసేసినాం ఇంకా బెటర్ సర్వీస్ ఏమి ఇవ్వగలుగుతాం ఓకే ఈ యొక్క ఎల్బీ నగర్ నియోజకవర్గానికి అగ్రగామిగా నిలబడతానికి ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఏం చేయగలుగుతాం అని తపన తోటే ఈరోజు పనిచేస్తున్నాడు సీటు విషయం గురించి ఆలోచన చేసి సీటు నాదా నీదా ఇంకోడని అంత ఆలోచన చేసేంత టైం లేదు దాని గురించి అసలు ఆలోచన లేదు ఆలోచన లేదు సిట్టింగులకే సీట్లు అన్నప్పుడు ఆ సీట్ ఆశించిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు వాళ్ళు అసంతృప్తిని ఏ విధంగా ఎక్కడైనా ఇప్పుడు సిట్టింగ్ లేకపోతే సీటు ఆశించడం న్యాయమైతుంది సిట్టింగ్ ఉండి సీట్ ఆశించడం కొంత కొంతమంది న్యాయం అవుతుంది కానీ ఎట్లా న్యాయమైతుంది ఆ సిట్టింగ్ అనేవి చాలా బద్మాష ఉండాలి లంచగుండనే ఉండాలి ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోకుండా గాలికి తిరుగుతున్నాయి లక్షల అవలక్షణ ఉంటేనే వాళ్ళ సిట్టింగ్ ఏమైనా మారుస్తారు నార్స్తారు ఓకే ఈ మూడు అవలక్షణాలు నేర్చుకుంటే నేర్చు లేకుండా కానీ సీట్ ఆశిస్తున్నాను మూర్కుని అంటారు ఈసారి ఒక ముప్పై మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అని కేసీఆర్ గారు దృష్టిలో కొంతమంది ఉన్నారని తెలిసింది ఉండవచ్చండి నాకు తెలియదు ఆ విషయం సో అలాంటి వాళ్ళకి కొంచెం అవకాశాలు తక్కువ ఉండే అవకాశం ఉంది మరి ఏమండి అంటే నేను చెప్పలేను ఎవరు ఎట్లా బయట పని పనిచేస్తున్న సంగతి నాకు తెలియదు నేను ఎప్పుడు నా నియోజకవర్గాన్ని పట్టుకునే ఉంటా బయట పోను ఎక్కడ నేను పత్రికా సమావేశాలు పెట్టా ఎక్కువ నేను నా నియోజకవర్గం తప్పితే నేను వేరే దగ్గర పోను ఓకే కాబట్టి నాకు బయట విషయాలు నేను నేను ఎందుకు అడిగాను అంటే ఇప్పుడు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో సో ఎమ్మటి గాలం వేయడానికి బీజేపీ పార్టీ రెడీగా ఉంది అక్కడ సో బీజేపీ పార్టీ నుంచి మీకు వస్తున్నటువంటి అవాంతరణంగా ఛీదించగలనే ఉద్దేశంతోనే అడిగా ఈ క్వశ్చన్ నేను చూడండి ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి ఒక మనిషి మనస్తత్వం ఫేరుగా లేకపోతే నా ఎమ్మడు కూడా నన్ను హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది ఎస్ కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయంలో అండి బీజేపీ పార్టీ గాలమేయచ్చు లేకపోతే బీఎస్పీ పార్టీ గాలమేయచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ గాలమేయచ్చు ఏదైనా పార్టీ గాలమేయచ్చు దాంట్లో మాకు ఎటువంటి డౌట్ లేదు ఎటో ఎదుకు పోతారు పోవాల్సింది ఎటు దర్వాజాలు పోకుండా దర్వాజాలు బంద్ అయితే నాకు మోసం చేయాల్సింది వాళ్ళ వాళ్ళ పని కొంతమంది పని ఇదే ఉంటుంది కాబట్టి నాకు మోసం చేస్తే ఎట్లా ఎదుర్కోవాలి బయటకు పోతే ఎట్లా ఎదుర్కోవాలి మా ప్రణాళికలు మాకు ఉంటాయి కానీ మీ ప్లాన్లు మీకు మా ప్లాన్లు ఉందా మీకు మీ నియోజకవర్గంలో మీ నుంచి మీ వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత అది రాజకీయంలో సహజంగా ఎక్కడైనా ఉంటుంది సో మీ ప్లాన్ మీకు ఉందంటారు అంటే ఉంటుంది అండి ఇది ఒక ప్రయాణం అండి ఈ ప్రయాణంలో ఎవరో ఒకరు మమ్మల్ని మోసం చేస్తున్న చెప్పి ప్రయాణం ఆపుకొని వెనక తిరుగు చూడలేమండి మా ఏమడి వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు మోసాన్ని కుట్రలను ఛేదించుకుంటే పోతూనే ఉండాలి మనం మా పని అంతే అండి మేము దాని గురించి ఆలోచన చేసుకుని టైం వేస్ట్ చేసుకుంటే మేము ముందుకు పోలేము సో పైగా మిమ్మల్ని టార్గెట్ చేశారు ఎవరు రేవంత్ రెడ్డి గారు పదే పదే మీద విమర్శలు చేయడం ఎందుకంటే కొంచెం మిమ్మల్ని కొంచెం అంటే పలచన చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన చేసే ప్రయత్నాలు కావచ్చు సో దాన్ని ఎలాగా మీరు తిప్పు నేను రేవంత్ రెడ్డి గారి గురించి ఎన్నడూ మాట్లాడండి ఈ మధ్యలో మాట్లాడుతున్నా ఎందుకు కారణం ఏంటంటారు ఎందుకంటే ఆయన మీద రేపటికి వచ్చినట్టు రెండు మూడు సార్లు నా విషయం మాట్లాడండి మాట్లాడే అవును నేనేం మాట్లాడలేదు ఈ మధ్యన ఎవరో టీవీ ఫైవ్లో ఒకటి ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు నాకు ఒకటి చూపెట్టారు అందులో నా గురించి చాలా వల్గర్గా మాట్లాడి మాట్లాడారు అవును లేదు వానికి అది అని చెప్పేసి మాట్లాడినాడు అంటే మేము రాజకీయాల్లో ఒక హుందాతనం పాటించాలి ఒక సంస్కారవంతమైన భాష వాడాలి మనల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజలు మనని శాసనసభకు పంపిణు రేపు పొద్దున్న అధికారం వస్తే మంత్రులమైతేమో ఇంకేమైనా ఇంకో అధికారం చేయించుకుంటామో అంత పెద్ద ఉన్నత స్థానాల్లో ఊహించినప్పుడు ఇంత నీచమైన భాష వాడుకుంటూ మా ప్రజాప్రతినిధి ఇటువంటి వాళ్ళ అని చెప్పేసి అనుకునే విధంగా ఉండకూడదు అనేది మా యొక్క భావన అందుకనే మేము ఎప్పుడు కూడా ఎవరిని తిట్టం తిట్టినా కానీ ఒకవేళ విమర్శించినా కానీ ఒక మంచి భాష ఉపయోగించి విమర్శించాయి ఈ విధంగా ఎప్పుడు మాట్లాడాలి కానీ ఇటువంటి వాళ్ళతో ఇటువంటి వాళ్ళకు మాట్లాడాలి ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే నోటి తీట్ ఎక్కువ నోటి దురదా ఎక్కువ ఎవరైనా మేము ఏమైనా తిట్టగలుతామని చెప్పి అనుకుంటారు కాబట్టి వీళ్ళ నోట్లకు కొంచెం అంటే ఎక్కడో ఒక దగ్గర మేము రియాక్ట్ కావాలి మేము రియాక్ట్ కాలే సైలెంట్ ఉండి మా పని మనం చేసుకుంటూ పోతుండేమంటే ఇక ఏమో రకరకాలుగా అనుకుంటారు కాబట్టి అప్పుడు ఎవరు ఎవరు అమర్యాదగా మాట్లాడి మమ్మల్ని ఎవరు కించపరిచినా కానీ దానికి రేవంత్ రెడ్డి కాదు మోదీ అయినా గట్టిగా జవాబు చెప్తాము రేవంత్ రెడ్డిని ఇంకా పక్కకి పెట్టిస్తాను ఇంక అంతకన్నా పెద్దవాళ్ళు ఎంత ఎవరైనా సరే జవాబు చెప్తాము మా పని మేము చేసుకుంటూ పోతున్నాము మమ్మల్ని దయచేసి కెలకండి మమ్మల్ని కెలికి మా నుంచి మీరు తిట్లు పడకండి తిట్లు అంటే విమర్శ ప్రతి విమర్శ చేసుకోవాలండి అనేది మా మా సూత్రము ఓకే కానీ ఎవరైతే కెలికిందో తప్పనిసరి జవాబు చెప్తాం మీ నియోజకవర్గంలో మీకు కాంగ్రెస్ పార్టీ మీకు పోటీ వస్తుందా లేకపోతే బీజేపీ వచ్చే అవకాశం ఉందా మీకు మీకు ఏ పార్టీ అంటే ఇప్పుడు అండి మేము కాంగ్రెస్ అనుకుంటున్నాం కొంతమంది బీజేపీ అంటున్నారు కానీ కాకపోతే ఇంకొక రెండు మూడు నెలల తర్వాత కరెక్ట్ చెప్పగలుగుతాం అండి కరెక్ట్ చెప్పగలుగుతాం ఓకే ఎవరు ఎట్లా వస్తారని సంగతి రెండు మూడు నెలల తర్వాత చెప్పగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు మామూలుగా బీజేపీ అయితే కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అనేది ప్రతి చోట మనం వింటున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ మన మునుగోడు ఎలక్షన్స్లో కూడా గెలవకపోవడం వల్ల సో కొంచెం ఇంకా కాంగ్రెస్ పార్టీ మ్యాక్స్ పెద్దగా ప్రభావం చూపుదు అన్న ఆ థాట్కి చాలామంది వచ్చారు అనేది ఒక వార్త లేదంటే బై ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ రెండు సీట్లలో గెలిచింది మన మునుగోడులో ఓడిపోయింది బై ఎలక్షన్ వేరు జనరల్ ఎలక్షన్స్ వేరండి అండి ఓకే జనరల్ ఎలక్షన్స్ వచ్చేవరకే మొత్తం రాష్ట్రం మొత్తం జరుగుతాయి కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ క్యాడర్ కానీ బీజేపీ ఫోకస్ కానీ ఉండదు రాష్ట్రం మొత్తం ఉండదు రాష్ట్రం మొత్తం కూడా ఉండదు రాష్ట్రం మొత్తం కూడా బేసిక్ ఓటు ఉంటే దాన్ని ప్రభావితం చేసుకుంటే కూడా క్యాండిడేట్ బాగా బలమైన క్యాండిడేట్ ఉంటే కొంచెం ఓటు శాతం పెరుగుతుంది ఓకే అంతే తప్ప అదే క్యాండిడేట్ని బట్టి కూడా క్యాండిడేట్ని బట్టి కూడా క్యాండిడేట్ని బట్టి ఉంటుంది వాతావరణం బట్టి ఉంటుంది అన్ని రకాల ఈక్వేషన్స్ ఉంటాయండి బై ఎలక్షన్స్లో అప్పుడు వాతావరణం బట్టి ఉంటుంది అప్పుడు రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే అంచనా బట్టి ఓటు ఒకటి రెండు శాతం మారుతుంటుంది కాబట్టి అప్పటి వాతావరణం వేరే ఇప్పటి వాతావరణమే ఏది ఏమైనప్పుడు ఒకటి మాత్రం నిజమండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వీకేతంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కారణం ఆ పార్టీ వాళ్ళకే కారణం ఆ కాబట్టి ఆ పార్టీ నాయకత్వం కారణము ఆ పార్టీ నాయకులే కారణం ఓకే కాబట్టి ఆ నాయకులు నాయకత్వం అంతా కలిసి సమీక్ష చేసుకొని ఒక కొత్త పందాలో ముందుకు పోయే విధంగా ఉంటే మన మార్పు ప్రజలకు కనిపించినట్టు చేయాలి మూస పద్ధతిలో వెనుక నుంచి వచ్చిన పద్ధతులు అదే పద్ధతిలో చేస్తామంటే ఆ పార్టీని ఆదరించేవాడు రోజు రోజు కరువైతున్నారు ఇది మాత్రం నిజం సో సీనియర్లందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది సీనియర్లనే కాదండి మరిశేంధర్ రెడ్డి గారు ఈ మధ్యనే అంటే సీనియర్లు కూడా వెళ్ళిపోతే ఆ పార్టీకి ఒక అందుకు మంచిదే అండి ఓ ఒక అందుకు మంచిదే ఓహో ఈ సీనియర్లు అనేవాళ్ళే పాటను తినేస్తుంటారు అంతే మంచిది ఎప్పటికైనా కొంచెం అంటే జీవసత్వాలు కొంచమన్నా చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది అంటారు సీనియర్లు అందరూ వెళ్ళడం వల్ల అంటే సీనియర్లు అనేవాడు అంటే ఒక బల్బు ఉంటుంది అండి ఆ బల్బు లైఫ్ ఎంత ఉంటుందంటే బాగా వెలుగుతుంది వెలిగిన రోజులే ఆ బల్బు యొక్క వాల్యూ ఆ బల్బు వెలుగుకుంటే చీకటే కండి అంత ఓకే చీకటి ఉండి కూడా ఆ బల్బు వేయాలని వ్యాల్యూ ఇవ్వాలంటే ఎడికి అవుతుంది అండి అసలు బల్బు వెలిగితే చీకటి దొరికేది అంతే బల్బు వెళితే చీకటి తగులుతుంది లేదు ఇంకా ఇంకా నేను ఇంకా బల్బులానే ఉంటా అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం వాళ్ళు వెలుగునీయకపోవడం అనేది ఒక అంశమే అది కూడా ఒక అంశమే దాన్ని కూడా పరిగణనలు తీసుకోవాలి కేవలం సీనియారిటీ బేసిస్నే పరిచయం పరిగణలు తీసుకోలేము సీనియర్ అయ్యి ఉండి ప్రభావితం చేసుకుంటే ఉండేవాడే పార్టీలో ఏ ఏ రాజకీయ పార్టీలో మనగడ కూడా సాగించగలం సింగిల్ మనిషి సీనియర్ అయిన చెప్పుకుంటే లాభం ఏంటండి చెప్పుకుంటే లాభం లేదుగా సో మొత్తానికైతే టీఆర్ఎస్ మన మునుగోడులో గెలిచింది కానీ ఆ గెలుపు పెద్ద గెలుపు కాదు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్స్ కాదు అని చెప్పేసి ఇటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు మీద విమర్శలు చేస్తుంది సో అక్కడ ఖర్చు పెట్టిన ధనం విపరీతమైన ధనం అది టీఆర్ఎస్ పార్టీ అసలు మందు బిర్యానీ డైరీ వాళ్ళకి అందరికి ఇచ్చి ప్రలోభపరిచి వేయించుకు ఓట్లు ఇది వాళ్ళు చెప్పేది అంటే ఏంటి దీన్ని వెనక నిజంగా మీరు ఒకటి విషయం గయించారండి భారతీయ జనతా పార్టీ ఈ మూడు ఎలక్షన్స్లో ఖర్చు పెట్టిన డబ్బులు టీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టలేదండి ఓ భారతీయ జనతా పార్టీ అంత ఖర్చు పెట్టింది ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఒక మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ఒక మార్పు వచ్చినప్పుడు ఇదంతా కాంగ్రెస్ పార్టీని కొంతమంది విడిచిపెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింటు రేవంత్ రెడ్డి టీడీపీలో అంత అయితే టీడీపీని అధికారంలో తీసుకొచ్చేవాడుగా రావాలిగా మరి అంత ప్రభావం అంత గొప్పవాడైతే టీడీపీని అట్టడుగున సాధించి అధికారంలో తీసుకుంటే గొప్ప మనిషి అంటాము అది మునిగిపోతున్న నామని తప్పి తెలిసి పరిగెడుతున్న గుర్రం మీద ఉన్న ఏం కూడా పరిగెడితే ఇంకా కొంచెం స్పీడ్గా పరిగెత్తి పేయగలుగుతా అని చెప్పేసి దీని మీద జంప్ చేసిండు జంప్ చేసి ఇక స్పీడ్గా పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది అట్లనే భారతీయ జనతా పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి బయట పోయి అది కొంచెం స్పీడ్గా పరిగెత్తదేమని చెప్పి దాని మీద ఎక్కి సవారీ అయ్యబోతు అదొక హోప్ ఓకే అది రేపు పొద్దున జరగచ్చు జరగకపోవచ్చు హోప్ అంతే హోప్ అంతే కాబట్టి ప్రస్తుతానికి రాజకీయాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి అందులో గొప్పతనం ఏం లేదు గొప్పవాడైతే ఓడి అయితే రండి ఒక జీరో పార్టీని నిలబడి దానికి నాయకత్వం వహించి దాన్ని అధికారంలో తీసుకొచ్చి గొప్పవాడు ఎగ్జాక్ట్లీ అది ఎవరు చేసినండి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు అది జీరో అవును టీఆర్ఎస్ పార్టీ జీరో దాన్ని ఉద్యమంగా మలిచి రాష్ట్ర ప్రజలందరినీ కదలిక తీసుకొచ్చి దేశ ప్రజల్లో ఉన్న నాయకత్వాన్ని అంతా కదలిక తీసుకొచ్చి దాన్ని అధికారంలో తీసుకొచ్చి స్థాపించిన ఆయన ఒక హీరో ఇప్పుడు పార్టీలు మారేటోళ్ళందరూ కూడా అండి వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉండి ఎందుకు పోరాటం చేసి నీ నాయకత్వాన్ని పైకి ఈ ఈ పార్టీని నాయక రాష్ట్రంలో అధికారాలు తీసుకొస్తానని చెప్పి ఎందుకు చెప్పలేకపోతుండ్రు వేరే వేరే పార్టీలకు పోతుండ్రు అది అంటే ఎవరికి అనుకూలంగా ఉంటే ఆ టైంలో అలా ఆ స్టెప్ వేస్తారు సో మరి కేసీఆర్ గారు ఈసారి వీళ్ళందరినీ నోరెత్తకుండా చేయాలంటే వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అనేది ఒక వార్త ఎందుకంటే వెళ్ళి యోచనలో టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా భర్జన భర్జన పడుతుందా ముందస్తుకు పోల్సిన అవసరం మాకు లేదండి ఇప్పుడు అంటే కేవలం అది యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ మీడియా ఛానళ్ళు ఎక్కువ చేస్తుంది అంటే ముందస్తు పోతున్నారని ఊహాగానాలు చేసే రెగ్యులర్ మీడియా సంస్థలు ఏ కూడా చేయండి యూట్యూబ్ మా మామూలు ఛానల్ ఎంత ఏంటంటే వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు ఏదైనా మాట్లాడుకోవచ్చు వాళ్ళు టీఆర్పి రేటింగ్ ఉంటారా లేకపోతే లేకపోతే ప్రజలు మా ఛానల్ చూడాలనుకుంటారా లేకపోతే ఏమనుకుంటారో ఏమో తెలియ కానీ వాళ్ళు వాళ్ళు పెట్టి హెడ్డింగ్స్ అని మీరు చూస్తారు కండి హెడ్డింగ్ ఒకటి ఉండే లోపల మ్యాటర్ వేరే ఉంటుంది వీటి మీద మంచి అవగాహన ఉన్నట్టు హెడ్డింగ్ అవడం లోపల మ్యాటర్ వేరే ఉంటుంది ఏదోదో పెడుతుంటారు దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్కి అంటారు గట్టి పంచి ఇచ్చిందంటారు కేసీఆర్కి ఒకటేనంటే ఒకటి మాత్రం చెప్పగలుగుతా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాని బాగా వాడుకుంటే అది వాడుకున్నట్టు ఎవరు వాడుకోండా అండి ఎంత అండి ఆఖరికి దాన్ని ఏ ఒక్క చిన్న మైక్రో ఆటం లెవెల్ కూడా దాన్ని వదులుతారు అంతా వాడుకుంటారు యూట్యూబ్ ఛానల్ అన్నీ వాళ్ళేయండి అన్నీ వాళ్ళే కొనేసిండ్రు దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం వాళ్ళ ఛానల్ మిగతా ఇరవై శాతం ఇరవై శాతం ఛానల్ అన్ని పార్టీలు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి పాపం లెఫ్ట్ పార్టీలకు ఏ ఛానల్ లేదనుకుంటా ఇక కాంగ్రెస్కు ఛానళ్ళు టీఆర్ఎస్కునే ఛానల్ ఇట్లా ఉన్నాయి నేను అనుకుంటున్నాను నా నా అభిప్రాయం వాళ్ళు ఏదంటే అది వేసుకుంటారు అట్లా ఇంకా అది మా దాంట్లో ఏం చేయ ఏం చెప్పలేము కూడా ఏం చేయలేము అలాగే మీరందరూ కూడా సోషల్ మీడియాని ఏ విధంగా ఈ భారతదేశ ప్రజలు రెచ్చగొడుతుందో భారతీయ జనతా పార్టీకి తెలిసేంత విద్య ఇంకొకరు తెలియదు ఈ మధ్యలో మీరు యూట్యూబ్లో చూసి ఉంటారు ఒక నాలుగు నెలల క్రితం భారతీయ సైనికుడు పాకిస్తాన్ సైనికుడు రన్నింగ్ రేస్ రన్నింగ్ రేస్లో భారతీయ సైనికుడు విజయతీతడు పాకిస్తాన్ సైనికుడు ఓడిపోతాడు అంటే భారతీయ సైన్యం యొక్క గొప్పతనాన్ని అక్కడ చూపించుకునిపోయాయి చూపించుకునే బాగానే ఉంది భారత మా అంతా భారతీయులను కాబట్టి మాకు కూడా ఇస్తాం ఒక ఫీలింగ్ ఉంటుంది మన భారతదేశ సైనికులు చాలా బాగుంటుందని చెప్పి అలాగే వేరు వేరు అంశాలలో ఇప్పుడు ఇంకా చాలా రకరకాల హిందూ ముస్లిం అంశాలు తీసుకొచ్చేసి హిందూ గొప్పవాలి అంటే సరే ఉంటాయి ఈ మధ్యకాలం రివర్స్ చేసిందాన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ మధ్యకాలను రివర్స్ చేసిండు పాకిస్తాన్ సైనికుడు భారతీయ సైనికుడు రన్నింగ్ రేస్ పెట్టుకుంటే పాకిస్తాన్ సైనికుడు గెలుస్తాడు భారతీయ సైనికుడు ఓడిపోతాడు ఓ ఓడిపోతాడు అంటే భారతదేశం సైనికుడు అలసిపోయిట్లని చెబుతాడు అంటే అక్కడ అక్కడ దాని అర్థం ఇవన్నీ కూడా చిత్రీకరించి పంపించేది భారతీయ జనతా పార్టీ ఓకే సోషల్ మీడియాలో అన్ని పంపు చేసేది భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తారంటే భారతి భారత సైనికుని అవమానపరుస్తున్నట్టు కనిపిస్తే భారత జెండాని అవమానపరుస్తున్నట్టు కనిపిస్తే భారతీయ యాక్టర్లని టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ యాక్టర్ కోలీవుడ్ యాక్టర్లని ఇంటూ మార్క్ పెట్టేసేసి ముస్లిమ్స్ కట్టుకునే షమ్లా ఉంటుంది కానీ ఆ షెమ్లా కట్టుకునే వాడి హీరో అని ఓకే వాడి హీరో మిగతాలో అంతా జీరో అని చెప్పేసి పాకిస్తాన్ ఫ్లైని ఫ్లాగ్ని పైకి ఎగిరేసి ఫ్లై కలర్స్ ఫ్లై అవుతుంటే బాగా బాగా చూపెట్టడము భారతీయ ఫ్లాగ్ని చేసి పైకి వేస్తే కింద పడిపోవడము అంటే ఈ విధంగా భారతదేశాన్ని భారతదేశ జెండాని అవమానించుకుంటా చిత్రీకరించి జనాల్లోకి పంపిస్తారు పంపించినప్పుడల్లా మనుషులకు ఏమనిపిస్తున్నారు అంటే మా దేశ జెండాని ఇట్లా అవమానిస్తారు ఆ పాకిస్తాన్ అనేది ఒక ఫీలింగ్లో రగులుస్తారు వాళ్ళు ఒక ఫీలింగ్ రగిస్తారు ఫీలింగ్ రగిలిసి దాన్ని మెల్లగా హిందూ ముస్లిం వాడు ముస్లిం మనం హిందూ ఓకే మనం ముందు ముస్లిం హిందూ అంటే ముస్లింస్ మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మన హిందూస్ మన హిందూస్ అంటే ఏంది భారతీయ జనతా పార్టీ మనం అనే ఫీలింగ్ రగిల్చి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బా మన బెంగళూరులో ఉన్న తమ సోషల్ మీడియా సాఫ్ట్వేర్ కంపెనీని అనేక రకాలుగా ఉపయోగించుకుంటూ పుంకాను పుంకలుగా లేకపోతే రోజు కొన్ని వందల వీడియోలు యూట్యూబ్లలో వదిలిపెడుతుంది ఇవన్నీ తయారు చేసేది భారతీయ జనతా పార్టీ వేరే ఎవరు కాదండి పాకిస్తాన్ అందరూ ఇంకుంటే కొంతమంది పాకిస్తాన్ పంపిస్తున్నారు పాకిస్తాన్ పంపింది కావ్వి కేవలం భారతీయ జనతా పార్టీ చేసిన వీడియోలేవిధి పొంది ప్రయత్నాలు అంతే హిందూ ముస్లిం పోలరేషన్ హిందువులంతా ఒక దగ్గర కావాలి హిందువులంతా ఒక భావంతో ఉండాలంటే భారతీయ జనతా పార్టీ భావం కిందనే హిందువులు ఉండాలనేది ఒక అంశం ముస్లింస్ అంతా ముస్లిం ముస్లిం అవమానపరిస్తే ముస్లింస్ అంతా గట్టిగా అయిపోతారు ముస్లింస్ ఎంత గట్టిగా అవుతుంటే హిందూస్లో అంతా హిందూ ఇదాన్ని పోలరైజేషన్ చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ నాయకులకు దక్కుతుంది సో దీని మరి టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కట్టడి చేసే అవకాశం ఉంది అంటే టీఆర్ఎస్ పార్టీ ఇంత చీప్గా దేశ ప్రజలను విభజించాలని కాదు లేకపోతే ఆలోచన ఎప్పుడు లేదండి టిఆర్ఎస్ పార్టీకి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసి కట్టుకునే ఉండాల్సిందే తప్పనిసరిగా ఓకే ఇప్పుడు కేవలం మనం పొలరేషన్ చేయడం వల్ల రాజకీయ లబ్ధి పొంది ఒకటి రెండు సార్లు అధికారంలోకి వస్తుందేమో వచ్చినా కానీ రేపు పొద్దున కలిసి జీవించాల్సిందే ఆ ఇంటి పక్కకి దాడితే అంతా ముస్లింసే అండి ముస్లింసే నా ఇంటి పక్కకు దాడి ఇటు ముందు ముస్లింస్ ఉంటారు ఇటు పక్క ముస్లిం ఉంటారు ఇటు పక్క ఒక పక్క హిందూస్ ఉంటారు మేము వారికి హిందువులం మాకు వేరే కాలనీ ఉండాలా వాళ్ళకి వేరే కాలనీ ఉండాలని చెప్పి అనుకుంటే అసాధ్యం కాదు కండి పోనీ లేదు నేను హిందూని వాడు ముస్లిం వాడు నా దగ్గర దాటు నేను వాళ్ళ దగ్గర వాళ్ళని కొట్లాడకుండా కుట్టు సాధ్యం కాదుగా డెవలప్మెంట్ అయిపోతుందిగా దాని మీద ఫోకస్ ఉంటుందిగా నా పిల్లలు రేపు పెద్ద అలా పిల్లలంతా కూడా స్కూళ్ళలోకి పోవాలి మంచి ఎడ్యుకేషన్ తర్వాత స్వేచ్ఛాయితమ వాతావరణం ఉంటే తప్ప ఈ రాష్ట్రం ముందుకు పోదు కాబట్టి దేశ ప్రజలందరూ కూడా భయపడుతున్నది ఏంటంటే ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఈ దేశంలో ఉండాలి ఒక టెన్స్డ్ అట్మాస్ఫియర్ ఈ దేశంలో ఉండకూడదు టెన్స్డ్ అట్మాస్ఫియర్ ఎప్పుడొస్తుంది మనం హిందువులం వాళ్ళు ముస్లింస్ అని చెప్పేసి పాయింట్అవుట్ చేసి వీలైతే చూపెట్టినప్పుడే ఒక టెన్స్ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది ఓకే ఈ టెన్షన్ అనేది క్రియేట్ కాకుండా అందరం కలిసి కట్టు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది వాడు భారతీయుడే మనం నేను భారతీయునే అందరం భారతీయులమే మనం అందరం కలిసి కట్టుకు వాళ్ళు చేస్తే ఈ దేశం ముందుకు పోతుంది కానీ భారతీయ జనతా పార్టీ దీ దానికి విరుద్ధమైన పాలసీలో పోతుంది తోసారి ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డిని ఏదైనా సరే ఏ విధంగా అయినా సరే ఓడించాలని బీజేపీ కంకణం కట్టుకుని పనిచేస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి సో దాన్ని మీరు అంటే ఏ విధంగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు అంటే చూడండి ఎల్బీ నగర్లో బీజేపీ పార్టీ ఒకటే కాదండి బీజేపీ పార్టీలో వాళ్ళు నన్ను ఓడించాలి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నన్ను పార్టీ గెలిచాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఓడించాలి నేనేమంటే ఓడించుడు గెలుచుడు ఇది ముఖ్యం కాదండి ఎల్బీ నగర్ ప్రజలకు నేనేం చేస్తాను నేనేం చేయలేకపోతున్నా మీరేం చేస్తారు నేను ఇది చేయలేక ఫెయిల్ అయిపోయినా మీరు ఇంతకన్నా బాగా ఏం చేయగలుగుతారు అనేది సంగతి ఫస్ట్ మీరు చెప్పండి కేవలం వ్యక్తిగతం మీద వచ్చి రెడ్డిని ఓడించాలి సుధీరెడ్డిని గద్ద దింపాలి సుధీర్ రెడ్డిని చెప్పాలంటే మీ యొక్క చౌకబారు తనందరూ తెలిసిపోతుంది అంటే మీకు ప్రజల యొక్క అభివృద్ధి కన్నా ఎక్కువ నన్ను మీద దృష్టి ఫోకస్ ఫోకస్ ఉంది నేను చేయలేకపోయే పనులేంది మీరు నాకన్నా బెటర్ చేయగలిగే పనులేంది అనే సంగతి ఫస్ట్ ప్రజలకు చెప్పాలి అది చెప్పినప్పుడే మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కేవలం వ్యక్తిగత కక్ష కాబట్టి వ్యక్తిగత కక్షలు ఎందుకంటే వీళ్ళకొరికి నేను వినా సరిగా వినా అంటే నన్ను ఏదో బెదిరిద్దాం బ్లాక్మెయిల్ అని ప్రయత్నం చేస్తారు అవన్నీ మనం మేము పట్టించుకోము అసలు అవన్నీ పట్టించుకోము వాళ్ళకు లొంగం కాబట్టి వీళ్ళకి ఏంటంటే వ్యక్తిగతంగా నా మీద కోపం ఉంటుంది చాలు కానీ మరి మీ పార్టీ నాయకులే మీ మీద ఏమన్నా కొంత నెగిటివ్గా మరి సీఎం కేసీఆర్ గారికో లేకపోతే కేటీఆర్ గారికో చెప్తే మరి దాన్ని ఏంటి మీ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది కండి కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా వినే పరిస్థితులు చెప్పిన మాటలు వింటారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెప్పించుకుంటారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెప్పించుకుంటారు మీకుంది వీళ్ళ మాటలు వినంగానే అయిపోతే బాగుంటుంది వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుందిగా కండి ఎవరి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది ప్రజల్లో నేను ఏ విధంగా తిరుగుతున్నా ఏ విధంగా వాళ్ళతో కలుసుకుంటున్నా నేనేమన్నా లోపం చేస్తున్నా నేనేమన్నా అంచగొండినా నేనేమన్నా భూములు కబ్జా చేస్తున్నా అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాండి కాబట్టి వీళ్ళు చెప్పగానే ఎవరు వినే పరిస్థితిలో ఉండరండి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇక్కడ నాయకులకు ఎల్బీ నగర్లో ఉన్న నాయకులకు ఒకటే చెప్తున్నా వ్యక్తిగత కక్షలతోటి ఒకరిని ఓడిద్దాము లేకపోతే వ్యక్తిగత కక్షలతో ఒకరికి గద్ద దింపాలి అని చెప్పేసి ముఖ్యం కాదు ఆ ఆలోచన మీరు చేయకండి మీరు ఈ నియోజకవర్గానికి బెటర్ ఏం చేయగలుగుతారో సంగతి ఫస్ట్ ప్రజలకు చెప్తాను ఎస్ నేను ఎక్కడ ఫెయిల్ అయినో సంగతి ప్రస్తుతం మీరు అడగండి ఎస్ ఒకవేళ మీరు సరిగ్గా చేయలేకపోతే ఏలైతే చూపించమనండి నేను ఎక్కడ నేను ఎక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతున్నా అడగండి అడిగినప్పుడు మీరు నిజమైన ప్రతిపక్షం అవుతారు ఒక్క ప్రజా సమస్య మీద మీరు పోరాటం చేయరు ఒక్క ప్రజా సమస్య మీద పోరాటం చేయరు మేము అన్ని శాంక్షన్ చేయించుకుంటూ వస్తాం వాట్సాప్ గ్రూప్లలో మీరు అన్ని మెసేజ్లు పెట్టుకుంటూ పోతుంటారు నేను శాంక్షన్ చేయించిన నేను శాంక్షన్ ఒక చీపు నీచమైన ఎత్తుగడ అది రాజకీయాల్లో నీచమైన ఎత్తుగడ అంటే ఇటువంటి అన్నీ ఈ చీప్ ఎత్తుగడలు వేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఒక్కోసారి కాకుండా ఒకసారి గ్రహిస్తారు దాన్ని నిజమైతే తెలుసుకుంటారు సో మీరైతే క్లీన్గా ఉన్నారా నేను క్లీన్ అని నేను అనుకుంటున్నా అండి నా మటుకు నా మనసుకు మాత్రం తెలుసు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు దృష్టిలో పెట్టుకుని ఒక క్వశ్చన్ అడగాల్సి వచ్చింది మిమ్మల్ని నా సుధీర్ రెడ్డి నెక్స్ట్ మా ఇప్పుడు ముందు మల్లారెడ్డి గారు సుధీర్ రెడ్డి నేను ఒక అండి నా దాంకా ఈడీ రాదు నా దాంకా సీబీఐ రాదు అంటే సిబిఐకి ఈడీకి నేను చాలా డిస్టెన్స్లో ఉన్నా చాలా దూరంలో ఉన్నా ఓకే అంటే సేఫ్ జోన్లో ఉన్నారా సేఫ్ జోన్లో కానీ వాళ్ళకి అందరూ దూరంలో ఉన్నారా ఓకే అంటే నా దాకా ఈడీ కానీ సిబిఐ కానీ దృష్టి పెట్టలేదు వాళ్ళ చూపుకు నేను ఓకే ఎందుకు అంటే నేను చాలా దూరంలో ఉన్నా నాకు వ్యాపారాలు కానీ లేకపోతే అక్రమ లావాదేవీలు కానీ అసలు అంటే ఈడీ సిబిఐ దర్యాప్తు చేసే వాళ్ళు అందరూ అక్రమ సంపాదించరు అక్రమంగా ఏం సంపాదించరు కాకపోతే వ్యాపార సామ్రాజ్యాలు ఉంటాయి కాబట్టి వ్యాపార సామ్రాజ్యాల్లో వ్యాపారం చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న లసుకులు ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద ఏమన్నా ఈడీసీబీఐ దృష్టి పెడుతుంది మాకు ఆ సామ్రాజ్యాలు లేవు మా అమర్తకు మేము మా ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉన్నాం మా వ్యాపారాలు చిన్న చిన్నవి ఏదో మేము నడిపించుకుంటున్నాం ఓకే అని సామ్రాజ్యాలు లేవు కాబట్టి వాళ్ళ వాళ్ళ దృష్టి నా మీదే పడదు అందరం తామర దూరంలో ఉన్న సరే మల్లారెడ్డి గారిని టార్గెట్ చేశారు ఆయన అంటే ఆయన విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి చాలా మెడికల్ కాలేజీలు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు సార్ లక్షల కొద్దీ డొనేషన్లు తీసుకుంటున్నారు గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టడం లేదు అనే ఉద్దేశంతో రెక్కి వేసి మరి ఆయన మీద దాడి చేయడం జరిగింది సో ఇది కంప్లీట్గా బీజేపీ చేస్తున్నటువంటి కక్షపూరిత చర్య అనేది టీఆర్ఎస్ నాయకుల వాదన దాన్ని మీరు ఏకే భవిస్తారా అంటే చూడండి ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ రిటైడ్ అనేది అందరి మీద జరుగుతుంది ఇవాళ మెడికల్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్ తీసుకోకుండా మామూలుగా ఎవడన్నా నడిపించగలుగుతుండ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ దేశంలో మన రాష్ట్రంలో కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులకు కాలేజీలు ఉన్నాయి పక్క రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి కాలేజీలు ఓకే వాళ్ళ దాంట్లో ఎవడైనా డొనేషన్ తీసుకోకుండా కేవలం గవర్నమెంట్ అరేంజ్ చేసిన ఫీజుకి ఎవడైనా నడిపించగలుగుతున్నాడు ఎవరిని నడిపేయలేడండి ఎవడని నడిపేలేడు ఎవడైనా డొనేషన్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే తీసుకున్నాక లెక్కలు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాల్సిందే ఎప్పుడైతే లెక్కలు చెప్పలేని పరిస్థితులు ఉంటారో ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటుంది కట్టాల్సిందే అది చట్టం డొనేషన్ అనేది లేకుండా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ రోజు మీకు తీసుకుపోయి చూపెడితే పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి అందరూ కూడా డొనేషన్ తీసుకొని అసలు డొనేషన్ అనేది ఎందుకు ఫీజులు కడుతున్నారు కదా డొనేషన్ అనేది ఎందుకు కారణం ఏంటంటారు ఫీజులు కడుతున్నా ఫీజులు కట్టినప్పుడు అంత పెద్ద ఫెసిలిటీస్గా కాలేజ్ ఇవ్వలేదు అండి రొట్టి ఫీజు మీద నడప నడపలేదు ఏ కాలేజ్ కూడా ఓకే నడపలేరు ఎవరైనా డొనేషన్ తీసుకోవాల్సింది ఇది పచ్చి నిజం అండి దీన్ని ఎవరు కూడా మేము డొనేషన్ తీసుకోమని చెప్పేసి కూడా తప్పేది కామన్ అది డొనేషన్ కామన్ తీసుకోవాల్సిందే తీసుకోవాల్సిందే ఆ లెక్కలు వచ్చినప్పుడు కలెక్షన్ వచ్చినప్పుడు ఇంట్లో కొంచెం డబ్బు ఉంటుంది డబ్బు ఉంటుంది దాని లెక్క మన ఇన్కమ్ ట్యాక్స్ చూపెట్టాల్సిందే చూపెట్టలేనప్పుడు ఫైన్ కట్టాల్సిందే ఇది చాలా క్వైట్ నచ్చిన ప్రాసెస్ ఇది కానీ ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేసేటప్పుడు ఇప్పటిదాకా చరిత్రలన్నీ కూడా దాడి చేసేటప్పుడు ముప్పై మంది ఆఫీసర్లు నలభై మంది ఆఫీసర్లు కాకపోతే యాభై మంది ఆఫీసర్లు ఇంకా పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చి పెద్ద వంద మంది ఆఫీసర్లు పోతుంది నాలుగు వందల మంది ఆఫీసర్లు రెండు వందల మంది పారామిలిటరీ ఫోర్సు ఆ ఫోర్సు ఈ ఆఫీసర్లు ఇంట్లో వండుకుంటా వాళ్ళ మీద దౌర్జన్యం చేసుకుంటా ఇది ఇది కరెక్ట్ కాదు అంటే క్లియర్ కట్గా భారతీయ జనతా పార్టీ ఇన్స్ట్రక్షన్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయమని చెప్పి పంపించిన ఫోర్స్ ఏ అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ రేటు తప్పంటలేను ఇన్కమ్ ట్యాక్స్ సీజ్ చేసిన డబ్బు తప్పంటలేను కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సీజ్ చేసింది పదహారు లక్షలు సోషల్ మీడియాలో వస్తుంది వంద కోట్లనే ఒక యాభై కోట్లనే ఒక డెబ్బై కోట్లని ఇష్టం వచ్చినట్టు డెబ్బో కదా వారి ఎనిమిది కోట్ల పదహారు కోట్వరు పదార్ కోట్లని ఇవ్వబడే వారి ఈ రోజుల్లో ఎవ్వడు కూడా అండి డబ్బు ఇంట్లో పెట్టుకోరండి క్యాష్ పెట్టుకుంటే పది పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఏమైనా ఉంటే అంతే అంతేగాని కోట్ల కోట్ల రూపాయలు ఎవరు పెట్టుకోరు అది ఎవడు కూడా అంత ముఖం మురుకు కూడా ఎవడు కాదు కానీ వెంజన్స్గా వాళ్ళ పిలగాని మీద దాడి చేసి గొంతు బట్టుకు నోకేసి సోఫాలను నెట్టేసేసేసి ఇటువంటి పరిస్థితి భారతదేశ చరిత్రలో ఇన్కమ్ ట్యాక్స్ దాడి చరిత్రలో ఎప్పుడు కూడా లేదు మ్యాన్ హ్యాండిలింగ్ చేసి భయభ్రాంతులకు గుజ గుడి చేసిండ్రు దీన్ని ఖండిస్తున్నాం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు భారతదేశ చట్ట ప్రకారం మీరు ఇన్కమ్ ట్యాక్స్లో ఎవరి ఇంట్లో దొరికినా కానీ డబ్బు అక్రమంగా దొరికితే దాని యొక్క సోర్స్ అడగాలి ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ సోర్సు చూపెట్టుకోలేకపోతే దానికి పెనాల్టీ వేస్తారు పెనాల్టీ వేస్తారు ఆయన కట్టాల్సిందే ఎవరైనా ఆ విధంగా మీరు ఏమైనా ఉంటే అడగండి అంతేగాని మేము మ్యాన్ హ్యాండిల్ చేసి మిమ్మల్ని కర్కశంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేసి ఈ విధమైనటువంటి పోకడ ఇన్కమ్ ట్యాక్స్కు ఎన్నడూ లేకుండే కేవలం భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ మీదనే మంత్రి గారింటి మీద ఆ విధంగా జరిగింది రానున్న రోజుల్లో ఇంకా మరింత దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి మరి టిఆర్ఎస్ పార్టీ దీన్ని దీని నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటారా అంటే తప్పించుకోవడం ఏంటంటే దాడులు దాడులు చేస్తే చేయమని చెప్పండి రెడీ ఉన్నారు అందరూ దాడులు చేస్తే రెడీగా ఉన్నాము దాడులు చేస్తే రెడీగా ఉన్నాము దాంట్లో మేము ఏం భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు ఓకే అలా ఏం భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఒకటే కాండి రెండు మూడు మూడు ఆయుధాలున్నాయండి ఒకటే ఈడీ రెండు సిబిఐ దాని తర్వాత మొన్న ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ మూడు ఆయుధాలు ఉన్నాయి ఈ మూడు ఆయుధాలు తప్పితే ఏం లేవు ఇందక ఎక్కువ ఏం లేవు కాబట్టి రెండు ఆయుధాలు ఆల్రెడీ చేసింది ఇంకో ఆయుధాన్ని ప్రయోగిస్తాం రెడీగా ఉన్నారు ప్రయోగించినా కానీ ఏం భయపడేది లేదు సో నగర్లో ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారు కూడా ఆమడదూరంలో ఉంటున్నారు అన్నారు కానీ ఏదో మూల భయం ఉంది అన్న ఫీలింగు మీకు ఎప్పడా ఏం చెప్తున్నా కానీ ఒక్క పర్సెంట్ కూడా భయం లేదండి ఒక్క పర్సెంట్ కూడా భయం లేదు ఓకే వాళ్ళ చేతులున్న జేబులున్న సంస్థలు ఓకే బీకార్ గాని మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిడీజ్ చేపించగలిగే శక్తి అలాగే ఓకే నా మీద చేపించలేరు అని చెప్పి అంటలేను నేను దూరం ఉన్నా అంటున్నా నా మీద అసలే చేపించలేరు అని అంటలేను నా మీద కూడా చేపించగలుగుతారేమో బికారి బీకార మీద చేయగలిగే సమర్థత ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి ఏదన్నా చేయగలుగుతారు వాళ్ళు ఏదన్నా చేయగలిగితే దానికి లేదు మేము ఓకే భయపడేది లేదు సో మొత్తానికైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలని మనం ఒకసారి గమనిస్తే తెరాస బీజేపీ ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే ప్రత్యక్షంగానో పరోక్షకంగానో విమర్శలు చేసుకుంటూ సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ సో నిజంగా అది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందా లేదండి సమస్యలు పక్కదారి పట్టిస్తే పక్కదారి వెళ్ళిపోయే సమస్యలు కావండి సమస్య ఎప్పుడు సమస్య నువ్వు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు పదిహేను రోజులు నెల రోజులు దాన్ని వాయిదా వెళ్తావు అంతకన్నా ఎక్కువ వాయిదా వెళ్ళలేము కానీ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఈ సమస్య తీసుకొని ముందుకొచ్చి పోరాటం జరిపి చేస్తే సమస్య ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రతిపక్షాలనే ప్రభుత్వం ప్రతిపక్షాలు పోరాడాలి ఎస్ ఇప్పుడు మీరు చెప్పిన సమస్య కేవలం ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఈ విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి సమస్యను తీసుకొని పోరాడమని చెప్పండి పోరాడితే కదా సాల్వ్ అయ్యేది పోరాడే తత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఆ తత్వాన్ని క్షీణించుకుపోతుంది అందులో పోరాట స్ఫూర్తి పోతుంది కేవలం హైలైట్ కావాలి మీడియాలో పడాలి ఈ రోజు ఫ్రంట్ పేజీలో ఎట్లా రావాలి లేకపోతే ఎవరిని ఎట్లా తిట్టాలి అనే తప్ప వేరే ఆలోచన లేకుండా పోతుంది కాంగ్రెస్ నాయకులకు ఓకే సో కాంగ్రెస్ పార్టీ మీకు ఈ ఆ మాణిక్యం ఠాకూర్ మీద ఒకసారి ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణలో ఆయన నచ్చని అంశాలు కొన్ని ఉంటే నాకు నోటీస్ పంపించిండు దాని తర్వాత సమన్లు వచ్చినాయంట నాకు ఇంకా చేరలేదు సమన్లు ఓ మీకు పంపించడం జరిగింది సమన్లు వస్తే కోర్టులో మీరు హాజరు కావాల్సింది హాజరుద్దాం జవాబు చెప్తాం కోర్టులో కేసు నడిపిస్తాం ఏం చేశారు ఏం కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీలో లంచగొండలు ఎక్కువైపోయినారు లంచాలు తీసుకొని ఏదో చేస్తున్నారని ఏదో చెప్పినట్టున్నాం కనెక్ట్ గుర్తులేదు సో ఒకవేళ సమన్లు మీ దాకా వస్తే కోర్టు అటెండ్ అవుతారు పక్క అటెండ్ అయితే ఉంటుంది న్యాయస్థానికి పోయినప్పుడు న్యాయస్థానానికి మనం అటెండ్ ఎల్బీ నగర్లో టీఆర్ఎస్ పరిస్థితి గ్రాఫ్ ఈ విధంగా ఉందనుకుంటున్నారు మీరు మీ లెక్క ప్రకారం ఎందుకంటే మీకున్నటువంటి కింద మీ వాళ్ళు కావచ్చు మీ కార్యకర్తలు కావచ్చు మీ పార్టీకి ఉన్నటువంటి బలగం కావచ్చు ఒక క్లారిటీ వస్తుంటుంది కదా ఎందుకంటే ఎప్పటికప్పుడు పలానా చోట వీక్గా ఉన్నాం పలానా చోట హైప్లో ఉన్నాము ఇట్లా ఉంటుంది కదా ఎలా ఉంది మీ పరిస్థితి ఇప్పుడు వరకు ఎందుకంటే ఎలక్షన్స్ ఇంకా దగ్గరలో ఉన్నాయి నేను ఎప్పుడు కూడా ఈ డెవలప్మెంట్ మీదనే ఎల్బీ నగర్లో మెయిన్ థింగ్ పోతాం రోజు నాకు ఒక పది కార్యక్రమాలు ఉంటాయి పది గ్రామాల్లో కార్యక్రమాల్లో ఎప్పుడు డెవలప్మెంట్ బేస్డే మాట్లాడుతుంటాం ఓకే పది కార్యకార్యక్రమాలను పది దగ్గర మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాం కాబట్టి పది మందిని తిట్టా ఏ పార్టీని విమర్శించా నా పని నేను చేసుకుంటూ పోతా కానీ కొంతమంది అదే పనిగా నన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి జవాబు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం అది నేను పూనుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తే నేను ఇస్తా అండి రేవంత్ రెడ్డి ఇస్తే నేను ఇస్తా ఇప్పుడు చిన్న స్థాయి నాయకుడు ఇస్తే మా మా పార్టీ వాళ్ళు చూసుకుంటారు మీ స్థాయి నాయకులు ఎవరన్నా మిమ్మల్ని గెలిపితే మీరు ఊరుకోరు ఊరుకోరు అంతకన్నా గట్టిగా చెప్తా జవాబు ఓకే చెప్పాల్సిందే చిన్న స్థాయి నాయకులు కూడా విమర్శలు కూడా మా పార్టీ వాళ్ళు మా మా పార్టీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు లేకపోతే మా నాయకులు ఉన్నారు మా నాయకులు అందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాన్ని ఖండిస్తారు ఓకే ఉన్న వాస్తవం ప్రజలకు చెప్తారు దాడులను ఒకసారి మనం గమనిస్తే ఈ బీఆర్ఎస్ని దెబ్బతీయడానికి దాడులను ఇక్కడ చేస్తున్నారు అనేది ఒక వార్త సార్ నిజంగానే బీఆర్ఎస్ అంత ప్రాబల్యం చూపిస్తుందా టీఆర్ఎస్ కాకుండా బీఆర్ఎస్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారినప్పుడు దేశంలో ఉన్న రాజకీయంలో ఉన్న పార్టీలన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఫోర్స్ అవుతుందేమో ఈ ఫోర్స్ అవ్వడం వల్ల బీజేపీకి నష్టమవుతుందేమో అని ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ నాయకులకు పీడిస్తుంది ఓకే చాలామంది చాలా రకాలుగా అంటారు మీరంతా ఒక నీటి బొట్టుతో సమానం ఒక దోమతో సమానము కేసీఆర్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు నీటి బొట్టు అయినా దోమ అయినా సరే దానికి అంతకన్నా బెదిరిపోయి మీరు అంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు మీరు రియాక్ట్ అవుతుంటేనే అర్థమవుతుంది ఏంటంటే మీరు దోమతో భయపడుతున్నమాట ఓకే అంతే అన్నట్టుగా అండి కాబట్టి ఎక్కడైనా సరేంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ నాయకత్వాన్ని చూసి భయపడుతున్న మాట వాస్తవము హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము కాబట్టి ఇలా ఒకరి నుంచి ఒకరు భయపడి ఇంకో ఏదో చేస్తారని ఉద్దేశం కాదు కానీ జాగ్రత్త పడి వాళ్ళ రాజకీయ వ్యూహాలు మార్చుకుంటున్న సంగతి అర్థమవుతూనే ఉన్నాయి ఇప్పుడు సో కేసీఆర్ గారిని చూసి మోదీ గారు భయపడుతుంటారు భయపడుతున్నారంటే ఖచ్చితంగా భయపడుతుంటారు మల్లారెడ్డి గారు కూడా కామెంట్ చేశారు అందుకనే ఒకవేళ బీఆర్ఎస్ వస్తే ఈ ట్యాక్సులు ఈ దాడులు ఏమి ఉండవు అని చెప్పేసి ఆయన కంఠపదంగా చెప్తున్నారు దాన్ని నేను ఒప్పుకోనండి ట్యాక్సులు గీక్సులు ఉండయి అని చెప్పేసి కరెక్ట్ కాదు నా నా వ్యక్తిగత ఓకే సిస్టమ్ సిస్టమ్ ఉండాలి ఓకే ఆ సిస్టమ్ డిస్టర్బ్ చేయడం జరిగినప్పుడు దాన్ని కంపల్సరీ ఖండించేస్తా సిస్టమ్ సిస్టమ్ ఉండాలి సిస్టమ్ లో ట్యాక్సులు కట్టాలి ట్యాక్సులు కడుతున్నాయి కానీ అభివృద్ధి చేసేది ట్యాక్సులు కట్టాలి దాన్ని చేస్తాం కానీ ఇటువంటి రకమైన హరాస్మెంట్ ఉండదు అంటే భయభ్రాంతులు చేసి ఇన్కమ్ ట్యాక్సులు పంపించి భయభ్రాంతులు చేసి మ్యాన్ హ్యాండిలింగ్ చేసే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ వస్తే మాత్రం ఉండదు కానీ కేసీఆర్ గారి భరోసాను చూసుకునే మల్లారెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారనేది ఒక ప్రధానమైన వార్త ఎవరికైనా అండి ఇప్పుడు మా నాయకుని చూసుకునే మాకు ధైర్యం ఉంటుంది కానీ ధైర్యం ఉండొచ్చు ఏదైనా మనకి సమస్యలు ఉన్నాయి వెనకాల దాన్ని తీర్చుకోవాలంటే మనకు నాయకుడు మనకు తీరుస్తాడు అని ఆ ధైర్యం ఉండొచ్చు కానీ మేము ఏం చేసినా నాయకుడు చూసుకుంటాడు అంటే అది కరెక్ట్ అంటే దాన్ని నేను ఒప్పుకోనండి ఇప్పుడు మల్లారెడ్డి గారు గారు కూడా ఆ అర్థం వచ్చే విధంగా మాట్లాడి ఉండకపోవచ్చు ఆయన జనరల్ ఫ్లో పాపం చెప్పేస్తుంటాడు ఆ దాన్ని పాపం సోషల్ మీడియా వీళ్ళంతా దాన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు ఆయన మా వెనక కేసీఆర్ గారు మాకు ధైర్యం ఆయనే ఆయన నిజం నిజంగా మా ధైర్యం కూడా కేసీఆర్ గారే కానీ కేసీఆర్ గారు ఉన్నారు మాకు ధైర్యం మేము ఎవరు ట్యాక్సీలు కట్టాము ఎవరికి ఏం అనేది కేసీఆర్ గారు మాకు చెప్పరు ఆ విధంగా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా గైడెన్స్ ఇవ్వడం ఏదున్నా సిస్టమ్ సిస్టమే ట్యాక్సీలు వస్తేనే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందండి ఆ ట్యాక్సులకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి ఇంత పోతుంది ఇంత వస్తుంది అప్పుడు మేము డెవలప్ చేయగలుగుతాం ఓకే అవి కట్టకుండా ఇంకా డెవలప్మెంట్ ఏడు ఏడు ఉంటుందండి ఏముండదు కానీ అంటే రాజ్యాంగ సంస్థలైనటువంటి వీటిని ఈ విధంగా వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు వాడుకుంటుంది మీకు కళ్ళ ముందర కనిపిస్తుంది కానీ అదే అదే ఇప్పుడు ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ రాష్ట్ర చరిత్రలో ఇంటి మీద రైడ్ అయినప్పుడు ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఇప్పుడు పదే పదే ఇది బీజేపీ చేయిస్తున్న దాడి అని అంటున్నారు బీజేపీ ఇప్పుడు బీజేపీ కనుసన్నలో పనిచేసే ఈ సంస్థలైతే రేపు ప్రజాస్వామ్యం ఏం బతుకుంటుందని మీరు అదే కదండి మా బాధ అంతా కూడా బీజేపీ కన సంస్థల్లో జరుగుతున్న జరుగుతున్న దాడుల్ని ఇంత తీవ్రంగా ఇంత తీవ్రంగా చేపిస్తున్నారు వీలైతే మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేయిస్తుండ్రు అనే పరిస్థితికి వస్తే దేశం యొక్క ప్రజాస్వామ్యం ఎటుబోతుంది ఓకే ఎటుపోతుంది కాబట్టి దీనికి ఎక్కడో ఒక దగ్గర పులిష్ట పడాలి అందరూ భయపడిపోయి ఇంట్లో కూర్చుంటే ఇంకెక్కువ చేస్తారు ఎక్కడో ఒక దగ్గర ఎదురు తిరుగుతున్నాయి కానీ దాని దాని తీవ్రత తెలిసంగా తగ్గించేది ఓకే కాబట్టి ఎక్కడో పులి స్టాప్ పడాలి ఆ స్టాప్ పడేయాల్సిన మొదటి అడుగు తెలంగాణ రాష్ట్రం మా ముఖ్యమంత్రి గారు వేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇంకా బలంగా మేము నడుస్తాం సెక్రటేరియట్ రెడీ అయిపోతుంది సో ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి అంత పెద్ద ఆకాశహార్మీయాలు లాంటి అంత అద్భుతంగా కట్టారు సో దీనివల్ల చాలా విమర్శలు వచ్చాయి మీకు మీ పార్టీకి సో ఎట్టకెళ్ళకి దాన్ని ఎన్ని విమర్శలు వచ్చినా కూడా పూర్తి చేయగలుగుతున్నారు ఎలా అనిపిస్తుంది మీకు అంటే విమర్శలు ఏంటంటే చూడండి సెక్రటరేట్లు ఎందుకని విమర్శలు చేసే వాళ్లకు నేను ఒక విషయం చెప్పదలుసుకుందా చెప్పండి సెక్రటేట్ అనేది ఎట్లుండాలంటండి ఒక బ్రహ్మాండమైన సదుపాయాలు కలిగిన అందరు అఫీషియల్స్కు ఒక ఫెసిలిటీ ఉండాలండి ఓకే ఎందుకంటే దేశ విదేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి అనేక మంది వస్తారు ఎన్నో మీటింగ్స్ అవుతుంటాయి ఎంతో మేధో అయితే బ్రెయిన్ స్ట్రామింగ్ జరుగుతూ ఉంటాయి డిస్కషన్ జరుగుతుంటాయి కానీ గత సెక్రటరేట్లో అండి ఓకే ముఖ్యమంత్రి గారు ఛాంబర్ ఉందండి ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో యాభై మంది ఆఫీసర్లు వస్తే కూర్చోలేని పరిస్థితి యాభై మంది బ్యూరోక్రాట్స్ అంటే ఏఏఎస్ ఆఫీస్ సమావేశం పెడితే కూర్చోలేని పరిస్థితి ఓ ఇరవై ఐదు ముప్పై మంది కంటే కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు ఏది కాన్ఫరెన్స్ హాల్లో ఆ కాన్ఫరెన్స్ జరగక ముందుకు వీళ్ళు వచ్చి విజిటర్స్ లాంజ్లో కూర్చోవాలి కానీ ఆ విజిటర్స్ లాంజ్లో ఇరవై ఐదు ముప్పై మంది నిలబడితే మొత్తం నిలబడాల్సిన పరిస్థితి ఉంటుండే ఓకే అటువంటి పరిస్థితి ఉంటుండే ఏ ఒక్క మంత్రికి కూడా మంచి వసతి కలిగిన ఛాంబర్ కానీ ఒక కాన్ఫరెన్స్ హాల్స్ కానీ ఉండకుండే కానీ అంతకుముందు సమతా బ్లాక్ ఒకటే కొంచెం సమతా బ్లాక్ కొత్తగా లేటెస్ట్ గా కట్టింది కాబట్టి నడిచిపోయిందండి ఓకే పాత ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న బ్లాక్ కానివ్వండి డి బ్లాక్ కానివ్వండి అక్కడ ఉన్న చాంబర్స్ కానీ అక్కడ ఉన్న కానీ చాలా లోపభూయిష్టంగా ఉండేది ఓకే లోపభూయిష్టంగా ఉండేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో రోజు మీటింగ్ జరుగుతుంటాయి ఎంతో మందితో అధికారులతో సమీక్షలు జరుగుతూ ఉంటాయి రోజు కనీసం ఐదారు సమీక్షలు జరుగుతాయండి ఈ ఐదారు సమీక్షల్లో కనీసం ఒక సమీక్ష ఒక డిపార్ట్మెంట్ జరిగినప్పుడు ముప్పై నుంచి యాభై మంది ఆఫీసర్లు ఉంటారండి అంటే ఒక ఆఫీసులో సమీక్ష జరుగుతున్నప్పుడు ఇంకొక నెక్స్ట్ జరిగే సమీక్ష కోసం ఆఫీసర్లు వెయిట్ చేయాలి వెయిటింగ్ లాంజులు లేవు ఈ సమీక్ష వసతులు లేవు ఇలా టాయిలెట్స్ సరిగా లేవు ఉంటుంది ఒకటే టాయిలెట్ ఆ ఒక టాయిలెట్లో అవ్వాలి ఇంతమంది ఎంత అంటే ఇబ్బందికరంగా ఉంటుందండి అంటే ఇవన్నీ జనాలకు తెలియదండి బయట సెక్రటేట్ అంటే లోపల అద్భుతంగా ఉందని చెప్పేసి అనుకుంటారు మీరు అన్నట్టు ఒకటి సమతా బ్లాక్ ఒక్క దాంట్లోనే కొంచెం బాగుండే ఓకే మిగతా అన్నీ కూడా పాత బ్లాక్లే కాబట్టి ఒక అధునాతనమైన సెక్రటేట్ మనకు అవసరం అందులో ఒక కనీసం ఎట్ టైం ఒకసారి మీటింగ్ అయితే ఒక ఐదారు వందల మంది కూర్చొని మీటింగ్ పెట్టుకున్నట్టు ఉండాలి చాలా మీటింగ్లు జరుగుతుంటాయి ఓకే చాలా మీటింగ్ జరిగినప్పుడు ఐదారు వందల మంది కూర్చోలేని పరిస్థితి అందుకోసం సెక్రటరీ బయట మ్యారేజ్ హాల్లో ఆ హాల్లో ఈ హాల్లో రెంట్ తీసుకొని చేస్తూ ఉంటారు ఆ విధంగా ఉండకూడదు బ్యూరోక్రసీకి సంబంధించిన మటుకు అక్కడనే సెక్రటరీలో ఎంత పెద్ద మీటింగ్ అయినా అక్కడే జరిగే విధంగా మనకు వసతులు సదుపాయాలు ఉండాలి ఇంకో యాభై సంవత్సరాల దాకా మనకి ఈ యొక్క సెక్రటరేట్ భవనము డోకా లేదంటే అంటే అంత బ్రహ్మాండంగా డిజైన్ చేసింది సో ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు ఇచ్చింది సో అది ఎందుకు ఇచ్చిందంటే తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఎందుకు జారీ చేసిందంటే ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయి ఉద్దేశంతోటి ఉద్దేశంతో కేంద్రం తెలంగాణ ప్రభుత్వం నోటి అంటే నిజంగానే అంత స్థాయిలో ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఏదో రకంగా ప్రశ్నిస్తూ ఉంది ప్రశ్నించడు కాదండి ఇది కెలుగుతుంది తెలుగుతుంది కలుగుతుంది ఇది ఏంటంటే తెలంగాణలో ఉపాధి హామీ పథకంలో అవకతకలు జరిగిందని చెప్పి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల తర్వాత గుర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ఏమనాలో నాకు అర్థమయ్యలేదు ఎనిమిది సంవత్సరాల తర్వాత మీరు ఉపాధి హామీ పథకాల్లో అవకతకలు జరిగిన సంగతి మీరు ఇక ఇప్పుడు ఇదొకటే నోటీస్ కాదండి ఇంకా చాలా నోటీసులు వస్తాయి చాలా నోటీసులు వస్తాయి రెడీ ఉన్నారా అన్నిటికీ రెడీగా ఉన్నాం అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము దేనికి భయపడేది లేదు ఖచ్చితంగా నిరంకుశ వైఖరితోటి అయితే ముందడిగేస్తున్న మోదీ గారికి ఖచ్చితంగా గుణపాఠం తెలంగాణ నుంచే గుణపాఠం జరుగుతుంది సో ఈసారి టీఆర్ఎస్ ఎన్ని సీట్లు అనుకుంటున్నారు మీరు సీట్ల విషయం కాదండి అంటే నేను ఎప్పుడెప్పుడే ప్రతి దాంట్లో ఓట్లు సీట్లకు ముడిపెట్టలేమండి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తామనే గట్టి నమ్మకం ఉంది సీట్ల విషయం అంటే జరుగుతున్న పరిణామాలలో ఏ విధంగా ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి దుర్వినియోగం చేస్తున్న సంగతి ప్రజలకు కూడా అర్థమవుతుంది ఓకే అంటే రాజు అనేవాడికి విశాల దృక్పథం ఉండాలండి విశాలమైన హృదయం ఉండాలి అందరిని కూడా అక్కున చేర్చుకునే గొప్ప హృదయం ఉండాలి అంటే దాన్ని హరాస్మెంట్ చేసి జలసీతోటి కక్షతోటి ఒకరిని సతాయించే ఇబ్బంది ఉండకూడదు ఓకే నెంబర్ వన్ రెండవది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఒక అంతర్భాగం భారతదేశంలో ఒక అంతర్భాగం మేము పరాయి దేశంలో లేము కాబట్టి మేము ఈ రాష్ట్రాలకు ఇస్తున్న నిధులలో మాకు ఇరవై శాతం ఇది భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలకు మీరు ఇస్తున్న నిధుల్లో ఒక ఇరవై శాతం ఇరవై శాతం మీరు మాకేమో ఎక్కువ ఇవ్వకండి ఇరవై శాతం ఇవ్వకుండా ఒక శాతం కూడా ఇవ్వకుండా మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఇలా గుజరాత్లో ఎలక్షన్స్ అయితే ఎన్ని అనౌన్స్ చేసినా చూడండి లక్ష కోట్ల ప్యాకేజీలు అనౌన్స్ చేసా అండి మరి ఏమైనా మన తెలుగు రాష్ట్రాలకి మాకు ఒక పదివేల కోట్లు ఒక ఇరవై వేల ఇవ్వండి అంటే మేమేమో పరాయ దేశంలో ఉన్నామా మేము కూడా మీ భారతదేశం భారతీయ భారతీయులమే కదా మీ దేశాన్ని పాలిస్తున్న రాజు ఇంత సంకుచిత స్వభావంతో ఉంటే దేశం ఎట్లా ముందుకు పోతుంది దాని మీదమే ఆ పోరాటం అండి ఓట్లు సీట్ల విషయంగా కాదండి దాని మీద మా పోరాటం ఓకే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఎంతొమ్మిది ఎనిమిది సంవత్సరాలు గడుస్తుంటుంటే తెలంగాణ రాష్ట్రం ఈరోజు ముందడుగు వేయాలంటే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వచ్చి ఆదుకొని అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలి కానీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నిధులను అడ్డుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిజంగా కూడా వాళ్ళ యొక్క మనసు మారాలా వాళ్ళ వైఖరి మారాలనేది మా యొక్క మెయిన్ డిమాండ్ సో ఈసారి ఫైనల్గా మరి ఎల్బీ నగర్కి ఎల్బీ నగర్ ప్రజలకి మళ్ళీ మీరు ఏమైనా కొత్తవి ఏమైనా ఇవ్వబోతున్నారా లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ కొత్తవి చాలా ఇస్తున్నామండి కొత్త ఎల్బీ నగర్ ప్రజలకు రేపు పొద్దున్న ఇస్టేట్ అన్నీ కూడా కొత్తవి భారతదేశంలో లేని కొన్ని వస్తున్నాయి ఓ ఖచ్చితంగా ఇవన్నీ భారతదేశంలో ఇప్పుడు మీకు ఫ్లవర్ పూల పూలవనం ఉందా అండి ఫ్లవర్ ఫ్లోరల్ గార్డెన్ ఉందా కేవలం పూలవనం ఉందా అండి లేదు కండి భారతదేశంలో ఊటీలో బొటానికల్ గార్డెన్ ఒకటి ఉంది బొటానికల్ గార్డెన్ అంటే అన్ని రకాల చెట్లు పెద్ద పెద్ద చెట్లు వంద సంవత్సరాలు రెండు వంద సంవత్సరం మూడు వందల సంవత్సరం చెట్లు ఉన్నాయి అవి ఒక బొటానికల్ గార్డెన్ ఎల్బీ నగర్లో ఇప్పుడు డంపింగ్ యార్డ్లో నగర్ డంపింగ్ యార్డ్లో ఒక ఫ్లవర్ ఫ్లోరల్ గార్డెన్ వస్తుంది ఓన్లీ ఇంకా ఓన్లీ ఫ్లవర్స్ అన్ని రకాలు అద్భుతమైన ఫ్లవర్స్ భారతదేశ వాతావరణానికి మన రాష్ట్ర వాతావరణానికి అయితే సర్వైవ్ అయితే ఆ గార్డెనే వస్తుంది ఇది భారతదేశంలో ఉందా అండి లేదు ఎక్కడ లేదు కానీ సో కేటీఆర్ గారు నేను పోయి అడిగితే కేటీఆర్ గారు ఇచ్చింది ఓకే నా ఆధ్వర్యం అంటే నేను చేసింది కాదు కేటీఆర్ గారు పెద్ద హృదయంతో మాకు మేము చేస్తున్న డెవలప్మెంట్కు వారు ప్రోత్సహించుకుంటే ఇటువంటి ఇస్తున్నాడు కాబట్టి ఆ గొప్పతనం వారిది ఓకే భారతదేశంలో అద్భుతమైన గ్రేవియాడ్ ఎక్కడ ఉందా అండి ఎక్కడ లేదు గ్రేవియాడ్ భారతదేశంలో గ్రేవియాడ్ మేము ఒక గ్రేవ్ యాడ్ చేస్తున్నాం దేశంలో నెంబర్ వన్ గ్రేవ్ ఓకే ఇటువంటి గ్రేవియాడ్ ఎక్కడ లేదు దీని గురించి చెప్పాలంటే కనీసం పదిహేను నిమిషాలు నాన్ స్టాప్ చెప్పాల్సి వస్తుంది అంత అద్భుతమైన గ్రేవ్ అది ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ గ్రేవ్ యార్డ్ ఎటువంటి గ్రేవార్డ్ అంటే అంటే మేము ఈ గ్రేవ్ డెవలప్ చేసాం రెడీగా ఉంది ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఎనీ టైమ్ ఇనాగ్రేషన్ చేయొచ్చు ఏంది ఈ గ్రేవ్ యార్డ్ యొక్క స్పెషాలిటీ భారతదేశంలో నెంబర్ వన్ ఎటువంటి గ్రేవ్ యార్డ్ లేదంటున్నాను దాని అంశాలు కొన్ని మీకు చెప్తా చెప్పండి ఇది గ్రేవ్ యార్డ్ ముఖ్యంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ మూడు మతాలకు సంబంధించిన గ్రేవ్ ఓ సర్వమత సమ్మేళనం అనమాట అంటే పక్కపక్కకే ఉంటాయి లైన్గా ఉంటాయి ఇట్లా అయితే ఇందులో రెండు మూడు అంశాల మీద మేము బాగా పరిశోధన చేసి మేము ఈ గ్రేవి యాడ్ని నిర్మించడం మా యొక్క ఆలోచన అనుకోండి భావి తరాల వాళ్ళకి అనుకోండి లేకపోతే భావి తరాలు రాబోయే రోజుల్లో కాలుష్యం జరగకుండా అండి ఈ అన్ని ఆలోచన సమ్మిళిత సమ్మేళితమే ఈ గ్రేవి మరి కాలుష్యానికి గ్రేవి ఏం సంబంధం అని మేము అడగచ్చు సో ఈ గ్రేవి ముఖ్యమైన అంశాలు ఏంటంటే మనిషి బతుకున్న రోజులు మన మధ్యలో కులము మతం అని చెప్పేసి మనం ఏదో విధంగా విభజించబడ్డాం అవును నేను ఈ కుల పోనీను ఆ కుల పోనాము అని చెప్పేసి అంటాము అంతర్ నే నీ మతము నువ్వు ఆ మతం అని చెప్పేసి హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పేసి రకరకాలుగా విభజించబడ్డాం దాంతో ఏంటంటే చనిపోయేటప్పుడు చనిపోయినాక అందరూ ఏడికి పోవాలండి లాస్ట్కు చివరికి పోవాల్సింది ఆడికే పోవాలి గ్రేవియాడు కాబట్టి బతుకున్న రోజులు మా మధ్యలో అడ్డుగూడలు ఉన్నాయి కులం అని మతం అని చెప్పి అడ్డుగోడలు ఉన్నాయి చనిపోయాక కూడా అడ్డుగూడలు ఉండకూడదు అని చెప్పి ఈ గ్రేవ్ యాడ్లకు కూడా అడ్డుగోడలు ఉన్నాయి దీనికి అడ్డుగూడలు ఉన్నాయి కానీ చూడగానే ఓకే మీకు రికగ్నైజ్ చేయగలరు ఇది హిందూస్ ముస్లిమ్స్ అని చెప్పి చూడగానే చేయగలరు కాబట్టి అడ్డుగోడలు ఉండకుండా గ్రేవ్ యాడ్ కట్టాలనే ఉద్దేశంతో దాన్ని ఒక గ్రేవ్ యాడ్ నిర్మించాను ఓకే రెండవది ఇక్కడ జరుగుతున్న క్రిమేషన్ అంటే అంత్యక్రియల్ని ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో ఉన్నా సెల్ ఫోన్లో చూసుకోవచ్చు ఓ ప్రపంచంలో మీరు ఏ దేశంలో న్యూజిలాండ్ ఫిన్లాండ్ స్వీడన్ జర్మనీలో ఏ దేశంలో ఉన్నా సెల్ ఫోన్లో ఇక్కడ జరుగుతున్న అంత్యక్రియల్ని సెల్ ఫోన్లో చూసుకోవచ్చు వాళ్ళు రాలేకపోతే ఓహో కొంతమంది ఆత్మీయులు చనిపోతే రాలేకపోతారు అవును అమెరికాలో చదువుతున్న పిల్లలకు చాలామంది ఈ హెచ్ వన్ బి వీసాలు ఉన్నా కానీ లేకపోతే ఎఫ్ వన్ వీసాలు ఉంటాయి అంటే వస్తే మళ్ళీ పోలేరు అవును కాబట్టి తోబుట్టువులు కానీ కుటుంబ సభ్యులు కానీ చనిపోతే బాధ దిగంగ అక్కడనే దుఃఖసాగరం లేని మునిగిపోతారు కానీ ఇది రాలేరు పరిస్థితి ఓకే వాళ్ళంతా అంత్యక్రియల్ని ఇక్కడ చూసుకోవచ్చు సెల్ఫోన్ లైవ్ టెలికాస్ట్ చేస్తారన్నమాట లింక్ పెడతాం లింక్ పెడితే ఇక్కడ లింక్ ఓపెన్ చేసుకుంటే ఆడ ఏమేమి అంత తత్వంగా చూసుకోవచ్చు అది ఒక సూపర్ ఆ కార్యక్రమం ఓకే రెండవది మూడవది భారతదేశం అనుకోండి మన దేశం మొత్తం కూడా మనం వందల సంవత్సరాల నుంచి చెట్లను నరుక్కుంటూ పోతాము నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో కానీ అందరి ఇళ్ళల్లో ఉంటుండే చిన్నగా ఉన్నప్పుడు అంతా కూడా మా ఇంట్లో పెద్ద పెద్ద దూలాలన్నీ టేక్ దూరాలు ఉంటుండే ఇల్లు కట్టినప్పుడు ఈ దూలాలన్నీ వేస్తుండే ఎన్ని దూలాలు టేక్ దూలాలు ఉంటుండే మా టేబుల్లు కానీ మా మెయిన్ డోర్లు కానీ లేకపోతే ఇంట్లో కుర్చీలు కానీ మా పడుకునే బల్లెపీటలు కానీ అన్నీ టేకే ఉంటుండే టేకే ఉంటుండే సో అట్లా వెనకటి ఉంటుండే అంతా వంట చెరుకుతోటి చేస్తుంది కట్టెలు చెట్టు కట్ట కట్టెల పొయ్యిలే ఉంటుండే ఇప్పుడు కొంచెం కొంచెం మార్పు వచ్చింది ఇప్పుడు ఏంటంటే కర్ర కొట్టొద్దనే ఉద్దేశంతో ఇప్పుడు ప్లైవుడ్ వస్తుంది లేకపోతే యూపీవీసీ వస్తుంది ఇవన్నీ వస్తున్నాయి కానీ నష్టం జరిగిపోయింది అప్పటికే జరిగిపోయింది చాలా అడవుల్ని కొట్టేషన్ కొట్టేసారు చాలా అడవుల్ని కొట్టేసిన తర్వాత ఇంకా ఇంకా కొంచెం కొడుతున్నా కాకపోతే అంత తీవ్రంగా కొడతలేము ఇప్పుడు తగ్గింది కొంచెం సో ఈ నష్టాన్ని ఎట్లా భర్తీ చేయాలి ఇప్పటికి కూడా చూడండి ఈరోజు కూడా నష్టం ఇంకా విధ్వంసం జరుగుతూనే ఉంది ఎట్లా జరుగుతుంది విధ్వంసం అంటే హిందూ మత సంప్రదాయాల ప్రకారం ఎక్కడ మనిషి ఒక చనిపోయినా కానీ ఆ మనిషి చనిపోతే దాన సంస్కారాలకు ఒక టన్ను కట్టే కావాలి కంపల్సరీ దాన సంస్కారం కాస్త భూమిలో పెట్టే వాళ్ళు పెడతారు అది వేరే విషయం కాల్చేవాళ్ళు పెట్టే మాత్రం భూమిలో జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ పెడతారండి ఫోర్ టు ఫైవ్ నైన్టీ ఫోర్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాల్స్తారు ఈ కాల్స్తే కర్ర ఎడికెళ్ళి వస్తుందండి మళ్ళీ చెట్లు నరకాల్సిందే చెట్టు నరకాల్సిందిగా ఏదో చెట్టు నరికితే కానీ కర్ర రాదు అంటే హైదరాబాద్లో మొత్తంలో రోజు రెండు వేల ఐదు వందల మంది చనిపోతున్నారండి ఒక ఒక యావరేజ్ మాకు ఇంట్రెస్ట్ కాబట్టి కొంత అటు ఇటు ఫోన్లు చేసి కనుక్కొని మీ దగ్గర అన్ని రఫ్లీ ఎంత చావు ఎన్ని చావులు అయితే అని చెప్పి హయ్యెస్ట్ అంబర్పేటలో కనుక్కుంటే దాని తర్వాత బన్సిల్లాల కనుక్కుంటే దాని తర్వాత నార్మల్గా కొన్ని మామూలు గ్రేవీలో కనుక్కుంటే ఒక ఒక అంచనాకు వచ్చినాను ఇరవై ఐదు వందల మంది చనిపోతున్నారు ఇందులో ఇరవై ఒక్క వంద మంది హిందువులు మిగతా నాలుగు వందల మంది వేరే మతస్థులు వేరే అంతా బరీ చేస్తారు హిందువులు మాత్రం కాష్టం చేస్తారు కాస్తం చేస్తే ఇరవై ఒక్క వందల టన్నులు చెక్క కర్ర కర్ర కావాలి ఎస్ ఈ ఈ కర్ర ఎడికెళ్ళి వస్తుంది ఏదో చెట్టు కొడితే అవుతుంది అంటే మళ్ళీ విధ్వంసం జరుగుతూనే ఉంది కండి అంటే కేవలం హైదరాబాద్లోనే ఇరవై ఒక్క వందల టన్నుల కర్ర కాలితే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంత కాలుతుంది భారతదేశం మొత్తం ఎంత ఎంత కాలుతుంది ఈ కర్ర ఏడికెళ్ళి వస్తుంది ఏదో చెట్టు కొడితే వస్తుంది చెట్టు పెరగనికి పది సంవత్సరాలు పడుతుంది కొట్టనికి ఐదు నిమిషాలు పడుతుంది మళ్ళీ ఇప్పుడు కొడితే ఎప్పుడు పెడతారో ఎప్పుడు పెరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని హరితహారం అనే కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏడు పర్సెంట్ పచ్చదనాన్ని పెంచిండు ఓకే భారతదేశంలో ఎక్కడ కూడా లేకుంటే ఏడు ఏడు శాతం పెంచిన పచ్చదనాన్ని పెంచిండు కానీ ఆ పెంచిన పెరుగుదల ఏడు శాతం ఇంకా సరిపోదు ఇంకా ఒక పది పదిహేను శాతం ఇరవై శాతం పెరగాలి పెరిగినప్పుడు అప్పుడు వాతావరణ కాలుష్యం అరికట్టబడుతుంది అందరూ కూడా ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు ఎండలు కానీ వర్షాలు కానీ సమతుల్యమతాయి ఇవన్నీ కూడా వాతావరణంలో జరిగే మార్పులు చెట్ల వల్లనే జరుగుతాయి మార్పులు కాబట్టి దీన్ని ఎక్కడన్నా ఒక దగ్గర బ్యాలెన్స్ చేయాలి బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి ఎంత చేసినా ఈ ఈ సంస్కృతి మన మన సాంప్రదాయాలు ఆగవు కాబట్టి కొంచెం మార్పు తెచ్చుకోవాలి ఈ సాంప్రదాయాల మధ్యలో కొంచెం మార్పు తెచ్చుకోవాలి అందుకని చేసిన రెండు ఎలక్ట్రిక్ బర్నర్లు పెట్టించిన కూడా ఎలక్ట్రిక్ బర్నర్లు పెట్టించి ఈవెన్ ఎలక్ట్రిక్ బర్నర్లు కూడా మళ్ళీ ఆ కాలుష్య కారకాలైన గ్యాస్ కానీ కోల్ కానీ వాడకుండా సోలార్ పవర్ తోటి పెట్టించిన వా వా సో సోలార్ పవర్ తోటి కంప్లీట్లీ సోలార్ పవర్ తోటి ఓకే ఓన్లీ ఓపెనింగ్ ఒకటే ఉంది ఓన్లీ ఓపెన్ రిబ్బన్ కట్ చేయాలంటే సూపర్ సో సోలార్ పవర్ తోటి పెట్టించేసిన సో ఇక్కడ కాలుష్యకి ఏ మాత్రం కూడా ఆస్కారమే లేదు కాలుష్య రహితమైన పవర్ మనకు రెండు రెండు మార్గాల ద్వారా వస్తుంది ఒకటి హైడెల్ పవర్ రెండో సోలార్ సోలార్ పవర్ ఎస్ ఈ రెండు ద్వారానే వస్తుంది మనం సోలార్ పవర్ పెట్టించి పెట్టించినాం గ్యాస్ లేదు కోల్ పవర్ లేదు గవర్నమెంట్ కూడా లేదు కూడా మూడవది ఇక్కడ వాడే వాడకం సాంప్రదాయ ప్రకారం స్నానాలు చేస్తారు స్నానాలు ఇట్లా చేసిన కాళ్ళు పడుకుంటారు ఇవన్నీ కూడా నీళ్ళన్నీ ఒక ట్యాంక్లో అయితే అంతా రీసైకిల్ అవుతాయి రీసైకిల్ అయిపోయి అవే మళ్ళీ చెట్లకు వాడతాం బా సూపర్ అండి సో ఇటువంటి కాన్సెప్ట్ ఉన్న గ్రేవి యాడ్ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఓకే నగర్లో ఉంది ఎల్బీ నగర్లో మొట్టమొదటి కేటీఆర్ గారు మాకు కల్పించిన గ్రేవియాడ్ల తప్ప ఇటువంటి కాన్సెప్ట్ ఉన్న గ్రేవియాడ్స్ మీరు వెతుకుండా ఎక్కడ లేవు ఇంకోటి అద్భుతమైన బస్ టర్మినల్ వస్తుంది ఒకటి ఇరవై ఆరు బస్ స్టాండ్లు వస్తున్నాయి దాకా ఒకటే ఒకటే స్టేషన్లో ఒక ఇరవై ఆరు బస్ స్టాండ్లు కడుతున్నాం ఆ కట్టే దాంట్లో దాదాపు ఆరు ఖమ్మంకు నాలుగు ఖమ్మంకు నాలుగు నల్గొండకు ఒక నాలుగు విజయవాడకు ఒక నాలుగు గుంటూరుకు దాని తర్వాత ఒక నాలుగు రెగ్యులర్ బస్ స్టాండ్స్ అంటే సిటీ బస్ స్టాండ్స్ ఓకే ఓకే ఇట్లా అన్నిటికీ డివైడ్ చేసి ఒక ఇరవై నాలుగు బస్ స్టాండ్లు పెట్టాం బస్ స్టాండ్లలో కూడా ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఇచ్చినామంటే ఆ బస్ స్టాండ్లలో అన్ని సకల సదుపాయాలు ఉంటాయి మీకు బ్రహ్మాండమైన వాష్రూమ్స్ ఉంటాయి బ్రహ్మాండమైన కార్ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ దాకా సీసీ కెమెరాలు సర్వేలెన్స్ ఉంటుంది బస్ స్టాండ్లో మీ యొక్క వృద్ధులు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఏదైనా ప్రాంతం హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలి లేకపోతే గుంటూరు పోవాలనుకుంటే మీ వాళ్ళు సరైన బస్సు ఎక్కినరా లేదా అనే సంగతి మీరు ఇంట్లో కూర్చొని మీ సెల్ ఫోన్లో చూసుకోవచ్చు ఓహో దీనికి కూడా ఈ ఫెసిలిటీ ఇచ్చినాం ఈ బస్ స్టాండ్లకు అయ్యే విద్యుత్ వాడకంలో ఇరవై నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు ఖచ్చితంగా సోలార్ పవర్ ద్వారా వాడుకోవాలన్న ఉద్దేశంతో అన్నిటికీ సోలార్ ప్యానెల్స్ ఇచ్చినాం సూపర్ ఓకే ఈ బస్ స్టాండ్లలో టాయిలెట్లలో వాడిన నీళ్ళన్నీ కూడా శుద్ధి చేసేసి మళ్ళీ మళ్ళీ కమౌట్లోకి వచ్చేస్తాయి లష్లోకి వస్తాయి మళ్ళీ ప్లస్ లోకి వస్తాయి మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతాయి ఇవన్నీ శుద్ధి చేసిన వాటర్ సో ఇన్ని రకాలైన ఫెసిలిటీ ఉన్న బస్ టెర్మినల్ ఎక్కడ కూడా లేదు మేము రీసెర్చ్ చేసి ఇంట్రెస్ట్ గా ఎల్బీ నగర్ ప్రజలకు అందియాలన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా మీదేనండి అంత నాదే అండి ఐడియా ఏ ఒక్క ఐడియా కూడా బయటలో అంత నా సో నేను చెప్పిన ప్రకారమే అంత వస్తున్నాయి సో ప్రభుత్వం కూడా అంత సహకారంగా అదే ప్రభుత్వం కూడా కేటీఆర్ గారు కూడా అంతే సహకారం ఇస్తున్నారు కేటీఆర్ గారు సహకారం ఇచ్చింది కాబట్టి చేయగలుగుతారు ఎప్పుడు చేయలేము సో అందుకే ఇప్పుడు ఈ బస్ స్టాండ్కి పద్దెనిమిది కోట్లు కావాలండి స్టాండ్ ఒక ఇప్పుడు నేను చెప్పిన ఇరవై ఆరు బస్ స్టాండ్లకు అంతా కలిపి మొత్తం ప్రాజెక్టు పద్దెనిమిది కోట్ల కోట్లు పద్దెనిమిది కోట్లు బస్ స్టాండ్లకు ఇస్తారా అండి కేటీఆర్ కాబట్టి ఇచ్చిండు ఆయన ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న మంచి మంచి ప్రోడక్ట్స్ ఈ రాష్ట్రంలో రావాలి ఈ రాష్ట్రంలో వస్తున్న వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా చేయాలని బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని చూసి అందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి ఆయనకు తపన ఉంది కానీ ఇంత చేస్తున్నా కూడా ఎక్కడొకొక్కడ వ్యతిరేకత అనేది వస్తూనే ఉంది దాన్ని ఎలా తిప్పు వ్యతిరేకత ఎట్లా ఉంటుంది అంటే వ్యతిరేకత ఖచ్చితంగా ఎవరి మీద ఉంటుందండి ఎందుకంటే ఒక తొమ్మిది సంవత్సరాలు చూసినాక ఏదో కొంచెం కొత్త వింత పాత రోత అంటారు అండి ఉంటుంది ఖచ్చితంగా ఓకే ఇదే పాత కొంచెం బాగాలేదు కొత్త అయితే బాగుంటుంది కానీ కొంచెం ఉంటుంది పబ్లిక్లో వ్యతిరేకత ఉంటుంది వ్యతిరేకత లేకుండా మనం ఎక్కడ చేయలేమండి అది భారీ ఎత్తున వస్తుందేమో టీఆర్ఎస్కి లేదండి భారీ ఎత్తునగా ఉంటుంది వ్యతిరేకత ఎక్కడైనా ఉంటుందండి అండి ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా దాన్ని అధిగమిస్తాం వ్యతిరేకత కూడా అధిగమిస్తాం దాంట్లో సందేహం లేదు వ్యతిరేకత లేదు మేమని కూడా అంటలేము ఓకే నా మటుకైతే నేను అంటున్నాను ఓకే వ్యతిరేకత ఉంటుంది కానీ మనం దాన్ని అధిగమిస్తాం సో మీ డ్రీమ్ ప్రాజెక్ట్లో గ్రేవ్యాడ్ ఒకటి గ్రేవ్యాడ్ ఒకటి ఆక్సిజన్ పార్క్ ఒకటి ఒకటి ఓకే ప్రశ్న ఫ్లవర్ పార్క్ ఫ్లవర్ ఫ్లోరల్ పార్క్ ఒకటి ఫ్లోరల్ పార్క్ ఒకటి ఫ్లోరల్ పార్క్ ఓకే అండ్ ఆక్సిజన్ పార్క్ నాలుగు ప్రాజెక్ట్స్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో మొత్తానికైతే ఈసారి ప్రజలందరూ కూడా మీకు మై గట్టి మద్దతు ఉండే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఎక్కడా లేని సౌకర్యాలన్నీ కూడా ఎల్బీ నగర్లో ఉన్నాయి కాబట్టి అదే సో ప్రజలు తప్పకుండా అంటే మీరు చేసిన మంచి ఎక్కడికి పోదు అది గ్యారంటీ ఓటు రూపంలో మీకు మళ్ళీ గెలిపించే అవకాశం వస్తుంది సో ఇలాంటి సౌకర్యాలు అన్ని నియోజకవర్గాలు రావాలని కోరుకోవడం కూడా తప్పలేదు అంటే ఇక్కడ ప్రారంభమైతే అండి రాష్ట్రంలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలకు కర్రగాల్చకుండా క్రిమేషన్స్ పెట్టాలని ఒక ఆలోచన ఫస్ట్ రావాలి నెంబర్ వన్ ఆలోచన రావాలంటే ఆలోచన పెట్టుకుంటూ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మన విద్యుత్ వాడకాన్ని తగ్గించాలి ఓకే మనం సొంతంగా విద్యుత్ తయారు చేసుకుని వాడుకుంటే పర్వాలేదు ప్యానల్స్ పెట్టుకోవాలి హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసులకు సోలార్ పవర్స్ రావాలి సోలార్ ప్యానెల్స్ రావాలండి గవర్నమెంట్ ఆఫీసుకి ఇప్పుడు సెక్రటరీ కూడా సోలార్ ప్యానల్స్ వస్తే బాగుంటుండే కానీ మన అలా పెట్టలేకపోతుంది ఓకే ఎందుకంటే పది నుంచి ఇరవై శాతం మనం తయారు చేసుకోవాలి విద్యుత్ అంత పెద్ద బంగ్లాకి సోలార్ సరిపోయే అవకాశం అమ్మంటారు లేదండి అంటే ఎక్కడ కూడా మనకు ఏ బ్లాక్ ఆ బ్లాక్లో పెట్టుకోవాలి లేదండి ఏ ఎక్కడ పెట్టినా మనకు దానికి అందరు మొత్తం సరిపోతుంది ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వచ్చిన అనుకోండి నీకు చాలా గొప్ప విషయం అండి బా ఇప్పుడు సెక్రటరీ మొత్తానికి సరిపడే విద్యుత్తు మనం అందించలేము కానీ అలా పది శాతం పది శాతం అందించాం అనుకోండి దీంతో గొప్ప అచీవ్మెంట్ అండి అచీవ్మెంట్ సో అక్కడ ఉన్న కొంచెం అంటే పవర్ కన్జంక్షన్ తగ్గుద్ది తగ్గుద్దు ఒక రకంగా చూస్తే కొంచెం ప్రభుత్వం మీద కొంచెం ఎక్కడైనా ఆ కూడా తగ్గుతుంది నేను ఇప్పుడు నేను నేను రెండు మూడు ఇల్లు కట్టాను అంటే నేను ఇల్లు కట్టి అమ్మేది కూడా నాదొక వ్యాపారం ఓకే నేను ఎక్కడ ఇల్లు కట్టినా కానీ కంపల్సరీ సోలార్ ప్యానల్స్ పెడతాను ఓ సోలార్ ప్యానల్స్ తోటి కనీసం ఒక ఐదు నుంచి పది శాతం విద్యుత్ ఆ ఇంటికి సరిపడే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటే పెడతాం అంటే విత్ ఇన్బుల్ట్ దాంట్లోనే చేస్తాం దాని వెళ్తే పెడతాం ఇప్పుడు దానికి ఎట్లా నెట్ మీటరింగ్ కానీ కొత్త మీటర్ వస్తుంది ఇప్పుడు అంటే మనం విద్యుత్ ఇప్పుడు దిన దినం డే మొత్తం ఉంటుందంటే డేలో మనం లైట్లు ఏమో ఏసీలు గిట్లు ఏమో ఏమంటే డే మొత్తము అది వచ్చే విద్యుత్ని అంతా గ్రిడ్కి పంపించేస్తుంది ఓకే 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 రాత్రి అంతా మనం వాడుకుంటాం వాడుకున్నప్పుడు ఏంటంటే వన్ మంత్ కాగానే మనం ఉత్పత్తి చేసింది అంతా మనం వాడుకునేది ఎంత రెండు రేషో తీసేసి ఉత్పత్తి చేసింది సపోజ్ యాభై కిలో వాట్లు అనుకోండి మనం వాడుకునేది రెండు వందల యాభై కిలో వాట్లు అనుకోండి యాభై కిలో వాట్లు మైనస్ చేస్తారు బిల్ చేస్తారు సో మీరు ఆ విధంగా కట్టించేస్తా ఉంటారు అందరికి ఆ విధంగా అన్ని కట్టిస్తాయి అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఆ విధంగా వస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద భారం తక్కువైతుంది అవును ఇప్పుడు నేను దానకిషోర్ గారికి ఒక సలహా ఇచ్చిన ఓకే హార్డర్ వర్క్స్కి చాలా రోజు నుంచి నేను మొత్తుకుంటున్నాను ఇది ఇప్పుడు లాస్ట్ నేను రెండు వేల ఒక సంవత్సరం సెకండ్ టైం కార్పొరేట్ అయినప్పటి నుంచి జిహెచ్ఎంసీలో వాదిస్తున్నాం మాట్లాడినా కూడా మైకిలా ఓకే అయ్యా ఎక్కడ బిల్డింగ్ కట్టినా పైన సోలార్ రూఫ్స్ పెట్టండి రూఫ్ సోలార్ టాప్స్ పెట్టండి సోలార్ టాప్స్ పెడితే ఆ ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్స్లో కనీసం కామన్ లైటింగ్ ఉంటుంది కానీ కామన్ లైటింగ్ స్టేర్ కేస్లో సెల్లార్లో లైటింగ్ అనగా సోలార్ తోటి వాడండి సోలార్ తోటి వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు రాష్ట్రం మొత్తం మీద విద్యుత్ శక్తి వినియోగం ఏదైతే అవుతుందో ఆ విద్యుత్ శక్తి వినియోగంలో అందరిలో అవేర్నెస్ వచ్చి ప్రతి అపార్ట్మెంట్కి వచ్చి రాజ్య రాష్ట్రంలో ఉన్న విద్యుత్ బోర్డు మీద భారం తగ్గుతుంది ప్రభుత్వం కొనే విద్యుత్ డబ్బులు పెట్టుకుని తగ్గుతుంది ప్రభుత్వానికి డబ్బులు ఆదా అవుతాయి ఎన్నో బిల్లులు కూడా పెద్దగా వచ్చిన వాళ్ళకు రేట్లు కూడా తగ్గే ఈ ఇంటికి అండి ఈ ఇంటికి నేను ఇరవై మూడు నాలుగు సంవత్సరాల క్రితం సోలార్ వాటర్ హీటర్ పెట్టిస్తాను ఓకే ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టించినప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి ఇప్పటికి బ్రహ్మాండంగా నడుస్తుంది నడుస్తుంది ఓకే నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఒకటి ఎల్వెన్యాగర్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి సిద్ధిరెడ్డి గారు మీ ఐడియాలజీ నిజంగా చాలా గొప్పగా ఉంది సో ఇంప్లిమెంటేషన్ కూడా అంతే విధంగా అవుతుంది కదా కొంచెం పనులు కొంచెం లేట్ అవుతున్నాయేమో అవి ఎలక్షన్స్ ముందు వరకు కంప్లీట్ అయిపోవచ్చు సో తప్పకుండా మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదన్నా కూడా దాన్ని ఛేదించుకు ముందుకెళ్ళిపోయే అంశాల్లో ఈ యొక్క ఐదారు అంశాలు కూడా చాలా మీకు ఉపయోగపడే అంశాలు సో నిజంగానే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని కోరుకుని మీకే పట్టం కట్టాలనుకుంటే దాన్ని ఎవడ ఆపలేడు అది ప్రజల జీవితంలో ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ థ్యాంక్ యూ అండి సో సుధీర్ రెడ్డి గారు యొక్క ఐడియాలజీ మీరు విన్నారు ఎందుకంటే ఆయన పెట్టినటువంటి కొత్త కొత్త ఈ ఈ టెక్నాలజీతో చేసే ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా అమలు అవ్వాలి ఇది ఎల్బీ నగర్తోనే నాంది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా రానున్న ఈ జనరల్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ఏ గెలుస్తుంది మళ్ళీ ప్రభుత్వం మాదే మేము మంచి పాలన అందించాం మంచి జరుగుద్ది అనే వ్యక్తం చేస్తున్నారు చూద్దాం ఏం జరుగుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్